This conference will now be recorded. ఓకే సో ఇక్కడ నెక్స్ట్ క్లాస్ లో చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి ఫంక్షనల్ గ్రూప్ ఫంక్షనల్ గ్రూప్ గురించి డిస్కస్ చేద్దాం డు యు నో వాట్ ఈస్ ఫంక్షనల్ గ్రూప్ ఐడియా ఉందండి ఏమైనా ఫంక్షనల్ గ్రూప్ ఆర్గానిక్ కెమిస్ట్రీ లో ఓహెచ్ మనం అర్థం కదా ఆ ఓహెచ్ ఓకే ఆ కీటోన్స్ ఆ కీటోన్స్ వెరీ గుడ్ ఇంకా ఆల్డిహైడ్స్ ఆ వెరీ గుడ్ ఆల్డిహైడ్స్ కార్బాక్సిలిక్ యాసిడ్ ఈథర్ కార్బాక్సిలిక్ యాసిడ్ ఎమైన్ amines very good carboxyl amines nitrates nitrates okay acetone acetone ana screen share chestunnan kanipistundandi screen share chestunnan kanipistundandi yes ma'am so ikkada chudandi nenu meeku two diagrams vesanu meeru ela separate chesi cheppagalugutunnaru boy and girl akka diagram chusi chettuna వెరీ గుడ్ సో ఇలాగే ఏదైనా సబ్స్టెన్స్ లో ఏ పార్ట్ వల్ల అయితే ఆ మాలిక్యూల్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ గానీ కెమికల్ ప్రాపర్టీస్ గానీ కెమికల్ రియాక్టివిటీ గానీ చేంజ్ అవుతుందో ఆ పర్టిక్యులర్ గ్రూప్ ని ఫంక్షనల్ గ్రూప్ అంటాం ఇట్ డిసైడ్స్ ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ అండ్ కెమికల్ రియాక్టివిటీ ఆఫ్ ద మాలిక్యూల్ దట్ గ్రూప్ ఈస్ కాల్డ్ యాజ్ ఫంక్షనల్ గ్రూప్ ఇట్ షోస్ సమ్ ఫంక్షన్స్ ఇన్ ద రియాక్షన్ That's why it is called as functional group. Is it clear or not? కాబట్టి దాన్ని ఫంక్షనల్ గ్రూప్ అని చెప్పుకున్నాను అన్న అక్కడ చూడండి ఆర్ మీన్స్ ఆల్కైల్ ఆర్ అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీలో మీకు ఆల్కైల్ గ్రూప్ ని ఆ జనరల్ ఫార్ములాలో ఆర్ అని చెప్తారండి ఆర్ మీన్స్ ఆల్కైల్ ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్ సో ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ అనేది ఓహెచ్ కి హైడ్రాక్సైల్ గ్రూప్ కి అటాచ్ అయి ఉంటే దాన్ని ఆల్కహాల్ అంటామండి ఆర్ ఓహెచ్ దాని జనరల్ ఫామ్ ఫార్ములా ఆల్కహాల్ అంటాం ఆర్ ఓహెచ్ అదే ఆల్కైల్ గ్రూప్ కనుక సి డబల్ బాండ్ ఓహెచ్ కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ అంటామండి ఇక్కడ సి డబల్ బాండ్ ఓ ని కార్బోనైల్ గ్రూప్ అంటాం సిఓఓహెచ్ ఆర్ సిఓఓహెచ్ కార్బాక్సిలిక్ యాసిడ్ అంటామండి ఇక్కడ ఆర్ అనే స్కెలిటన్ ఓహెచ్ కి అటాచ్ అయితే ఆల్కహాల్ అయింది ఆర్ అనే స్కెలిటన్ సిఓఓహెచ్ కి అటాచ్ అయితే కార్బాక్సిలిక్ యాసిడ్ అయింది అంటే పార్ట్ అయితే కాంపౌండ్ లో మాలిక్యూల్ యొక్క ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ దాని రియాక్టివిటీని డిసైడ్ చేస్తుందో దాన్ని ఇక్కడ మనం ఫంక్షనల్ గ్రూప్ కింద చెప్పుకుంటామండి అలాగే ఆర్ సిఓఓఆర్ కార్బనైల్ గ్రూప్ ఆల్కైల్ కార్బనైల్ గ్రూప్ ఆర్ సిఓఓఆర్ దాన్ని ఎస్టర్ అని చెప్తామండి ఆల్కాక్సీ ఆల్కనోయేట్స్ దాని అయ్యూపాక్ నామిక్లేచర్ ప్రకారం చెప్తాం ఆర్ సిఓఓఆర్ అలాగే టూ ఆల్కైల్ గ్రూప్స్ ఒక సింగిల్ ఆక్సిజన్ ఆటమ్ కి అటాచ్ అయి ఉంటే దాన్ని ఈథర్ అంటామండి ఓకే ఈథర్ అని చెప్పాలి ఆల్కాక్సీ ఆల్కేన్ దాని మీకు అయ్యూపాక్ నామిక్లేచర్ ప్రకారం ఆల్కాక్సీ ఆల్కేన్ కింద చెప్తాం అలాగే ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ వీటిని కార్బోనైల్ కాంపౌండ్స్ అంటామండి ఎందుకంటే సి డబుల్ బాండ్ ఓ గ్రూప్ ని కార్బోనైల్ గ్రూప్ అంటాం ఆర్ సి డబుల్ బాండ్ ఓ ఇక్కడ ఈ గ్రూప్ గనక హైడ్రోజన్ కి అటాచ్ అయితే దాన్ని ఆల్డిహైడ్ అంటామండి అలా కాకుండా సి డబుల్ బాండ్ ఓ గ్రూప్ కి రెండు వైపులా ఆల్కైల్ గ్రూప్స్ ఉంటే దాన్ని కీటోన్స్ అంటారండి అలాగే ఆర్ ఎన్హెచ్ టూ ఆల్కైల్ గ్రూప్ అనేది ఎన్హెచ్ టూ కి అటాచ్ అయితే దాన్ని అమైన్స్ అంటారు అలాగే ఆర్ సి డబుల్ బాండ్ ఓ ఎన్హెచ్ టూ సో కార్బోనైల్ గ్రూప్ అనేది ఎన్హెచ్ టూ కి అటాచ్ అయితే దాన్ని అమైడ్ అనాలండి ఇవి జనరల్ గా మనకి బేసిక్ ఫంక్షనల్ గ్రూప్స్ ఇవన్నీ కూడా పాలిమర్ కెమిస్ట్రీలో చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పాలిమర్స్ అనేవి ఫంక్షనల్ గ్రూప్స్ రియాక్షన్ లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వస్తాయి ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్ అలాగే ఆల్కైల్ హాలైడ్స్ అండి ఆర్ ఎక్స్ ఫార్ములాతో చెప్తాం ఎక్స్ అంటే హాలోజెన్స్ క్లోరిన్ క్లోరిన్ రోమిన్ అయోడిన్ ఇలా మాలిక్యూల్ కి డిఫరెంట్ ఆల్కైల్ గ్రూప్స్ కి డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ అటాచ్ అవ్వడం వల్ల వాటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ కానీ కెమికల్ ప్రాపర్టీస్ కానీ కెమికల్ రియాక్టివిటీ నేచర్ కానీ మారుతుంది జనరల్ గా చూడండి ఆర్ ఓహెచ్ ఆర్ సిఓఓహెచ్ ఇక్కడ రెండిట్లోనూ కూడా ఆర్ అనేది ఆల్కైల్ గ్రూప్ కామన్ గా ఉందండి కానీ ఓహెచ్ హైడ్రాక్సైల్ గ్రూప్ రావడం వల్ల జనరల్ గా ఆల్కహాల్ ఇన్ న్యూట్రల్ నేచర్ లో చెప్తాం అదే ఆల్కైల్ గ్రూప్ కి సిఓఓహెచ్ కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్
రావడం వల్ల దానికి ఎసిడిక్ బిహేవియర్ అనేది వచ్చిందండి. అలా అదే ఆల్కైల్ గ్రూప్ కి ఆర్ ఎన్హెచ్ టు ఎమైన్ యాడ్ అవ్వడం వల్ల బేసిక్ నేచర్ వచ్చిందండి. అంటే ఆ పర్టిక్యులర్ గ్రూప్ అటాచ్ అవ్వడం వల్ల దాని కెమికల్ రియాక్టివిటీ గానీ ఫిజికల్ ప్రాపర్టీస్ గానీ దాని కెమికల్ ప్రాపర్టీస్ గానీ మారిపోతున్నాయండి. ఇస్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ మ్యామ్. అర్థమైందండి, చాలా ఇంపార్టెంట్ అండి. అయ్యూపాక్ నామిక్లేచర్ ప్రకారం ఫంక్షనల్ గ్రూప్స్ ఎలా పిలుస్తాం? ఓకే, అదే ఆల్కహాల్స్ అయితే ఓల్ ఫార్ములాతో పిలుస్తాం అండి. ఓఎల్ ఓల్. ఇక్కడ ఆల్కహాల్ కి ఆల్డిహైడ్ కి మీకు అయ్యూపాక్ నామిక్లేచర్ ఇదైతే ఆల్కనోల్, ఇది ఆల్కనాల్ అవుతుంది అన్న. ఏఎల్ ఓఎల్ అక్కడ టెర్మినల్ వర్డ్స్ అనేవి వస్తాయి. ఇది జనరల్ గా ఫంక్షనల్ గ్రూప్స్ గురించి. మీరు ఆ ఫార్ములాలు జనరల్ ఫార్ములాలు గుర్తుపెట్టుకోండి. ఆల్కహాల్ ఆర్ ఓహెచ్, ఆల్డిహైడ్ ఆర్ సిఓహెచ్. ఓకే, సో ఈథర్స్ ఆర్ ఓఆర్, ఎస్టర్స్ ఆర్ సిఓఆర్. ఓకే, దేని నేచర్ ఎలా ఉంటుంది? అయ్యూపాక్ నామిక్లేచర్ ప్రకారం దేన్ని ఎలా పిలవాలి? మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇంకోటి మీరు నేర్చుకోవాల్సింది, నెంబర్ ఆఫ్ కార్బన్స్, ఎన్ని కార్బన్స్ ఉంటే ఎలా పిలుస్తాం? వన్ ఉంటే మీథని, టూ ఉంటే ఈథని, త్రీ ఉంటే ప్రోపని, ఫోర్ కార్బన్స్ ఉంటే బ్యూటని, ఇలా ఉంటుందండి. అది ఒక్కసారి నేర్చుకోండి. నెక్స్ట్ అయ్యూపాక్ నామిక్లేచర్ ప్రకారం ఫంక్షనల్ గ్రూప్ ప్రయారిటీ, ఆల్డిహైడ్స్ కార్బాక్సిలిక్ యాసిడ్ ఉన్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తాం, ఆల్కహాల్స్ ఎస్టర్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తాం, ఇవన్నీ మీ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ లో ఉంటాయండి. ఒక్కసారి అవి రీకలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే రేపు పొద్దున్న నేను పాలిమర్ కెమిస్ట్రీ స్టార్ట్ చేసిన తర్వాత ఆ పాలిమర్ కి మోనోమర్ నుంచి రియాక్షన్ రాసినప్పుడు దాని పేరు చెప్పాలండి మీరు. అది ఏ మోనోమర్ రియాక్షన్ లో ఇన్వాల్వ్ అవుతుంది అన్నప్పుడు అక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్నాయి దాన్ని బట్టి రూట్ వర్డ్ చెప్పాలి, అక్కడ ఫంక్షనల్ గ్రూప్ ని బట్టి దాని నేమ్ చెప్పాలి, అలాగే ఫంక్షనల్ గ్రూప్ ప్రయారిటీ ఆర్డర్ని బట్టి ఏది మెయిన్ ఫంక్షనల్ గ్రూప్, ఏ సబ్స్టిట్యూయెంట్ అవుతుంది అన్నది మీరు ఐడెంటిఫై చేయగలిగి ఉండాలి. ఒక్కసారి మీ ఇంటర్మీడియట్ బుక్ తీసి అవన్నీ ఒకసారి రీకల్ప్ చేసుకుంటున్నాను. ఓకే, ఓకే. సో ఇదండి జనరల్ గా ఫంక్షనల్ గ్రూప్ గురించి జనరల్ డిస్కషన్. సో ఈ మాలిక్యూల్ లో ఏ పార్ట్ అయితే ఆ మాలిక్యూల్ యొక్క రియాక్టివిటీని, దాని ఫిజికల్ కెమికల్ ప్రాపర్టీస్ ని ఎఫెక్ట్ చేస్తుందో ఆ గ్రూప్ ని జనరల్ గా ఫంక్షనల్ గ్రూప్ అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనం సొల్యూషన్స్ గురించి మాట్లాడుకున్నాం, మోల్ కాన్సెప్ట్, నార్మాలిటీ గురించి మాట్లాడుకున్నాం, మాలిక్యులర్ వెయిట్, ఈక్వివాలెంట్ వెయిట్ గురించి, అలాగే అటామిక్ పార్టికల్స్ గురించి, ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్ గురించి, అలాగే టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ గురించి, ఈ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అన్ని కూడా డిస్కస్ చేశామండి. అలాగే కాంపౌండ్ అనేది ఎన్ని స్టేట్స్ లో ఉంటుందండి? కాంపౌండ్ అనేది జనరల్ గా ఎన్ని స్టేట్స్ లో మనకి ఎగ్జిబిట్ అవుతుంది నేచర్ లో? క్రిస్టల్ అనేది సాలిడ్ స్టేట్ లో ఒక పార్ట్ అన్నా లేదు, అది వేరే స్టేటా? లిక్విడ్ స్టేట్ మ్యామ్. గ్యాసియస్ స్టేట్ మ్యామ్. వెరీ గుడ్. ఇక్కడ చెప్పాడండి ఈశ్వర్ 3 స్టేట్స్ ఉంటాయి కాంపౌండ్ కి, సాలిడ్, లిక్విడ్, గ్యాస్. 572 వాట్ ఆర్ దే మేడం? మొత్తం 5 స్టేట్స్ మన అందులో మనం 2 మనం పట్టించుకోము, ప్లాస్మా ని, బోసా ఇన్స్టెన్స్ స్టేట్ లా రెండు పట్టించుకోకుండా మనం స్టార్టింగ్ 3 ఫండమెంటల్ గానే 3 చెప్పుకుంటామని ఇప్పుడు. ఓకే, వెరీ గుడ్. అంటే మనం కన్సిడర్ చేసిన ఈ 3 స్టేట్స్ ని ఏంటి డిఫరెన్స్, ఎలా చెప్తున్నారు సాలిడ్ అని, లిక్విడ్ అని, గ్యాసెస్ అని ఎలా చెప్తున్నారు? వాటి యొక్క మాలిక్యులారిటీ బట్టి మేడం, అంటే అందులో ఉన్న మాలిక్యూల్స్ యొక్క అట్రాక్టివ్ ఫోర్స్ బట్టి. మాలిక్యూల్స్ యొక్క అట్రాక్టివ్ ఫోర్స్ ను బట్టి, వెరీ గుడ్. అది ఎలాగా, సాలిడ్ లో ఎలా ఉంటుంది, లిక్విడ్ లో ఎలా ఉంటుంది, గ్యాసెస్ లో అయితే అసలు ఉండదు మేడం? ఉంటది కానీ బాగా ఉండదు ఉంటది మేడం, కాకపోతే బాగా తక్కువ మేడం. ఓకే, అంటే అంటే చెప్పాలంటే 0.000 అంత ఉంటది మేడం, ఇది పాయింట్ సంథింగ్ ఉంటది. అదే కానీ లిక్విడ్స్ లో అయితే 1:1 రేషియోలో ఉంటది మేడం. అదే సాలిడ్స్ లో అనుకుంటే 1:8 రేషియోలో ఉంటది. అంటే అంతలాగా అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటది మేడం. ఓకే, ఒకసారి వినండి అన్న. ఎస్, 572 సమ్ వాట్ యు ఆర్ రైట్. సో ఇక్కడ సాలిడ్, లిక్విడ్, గ్యాస్, ఇది ఎలా చెప్తాము అంటే అట్రాక్షన్ ఫోర్సెస్ బిట్వీన్ ద మాలిక్యూల్స్. జనరల్ గా ఆటమ్ కలిస్తే మాలిక్యూల్ ఫామ్ అవుతుందండి,
మాలిక్యూల్ కి మాలిక్యూల్ కి ఉన్న అట్రాక్షన్ ఫోర్స్ ని బట్టి అది స్ట్రాంగ్ గా బైండ్ అయి ఉందా వీక్ గా బైండ్ అయి ఉందా అన్నది మనం చెప్పాం. జనరల్ గా సాలిడ్ దగ్గరికి వచ్చేసరికి ఆ రేషియో కాదన్నా అట్రాక్షన్ ఫోర్సెస్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. అందువల్ల ఒక సాలిడ్ సబ్స్టెన్స్ లో ఉన్న బాండ్ బ్రేక్ చేయడం మనం చాలా కష్టం. అదే లిక్విడ్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం మినిమం రేంజ్ లో ఉంటాయి అట్రాక్షన్ ఫోర్సెస్ అనేవి. అదే గ్యాస్ కు వచ్చేసరికి చాలా వీక్ అట్రాక్షన్ ఫోర్సెస్ ఉంటాయి. అంటే ఇక్కడ అట్రాక్షన్ ఫోర్సెస్ దేన్ని బేస్ అయి ఉంటాయి అంటే అట్రాక్షన్ ఫోర్స్ ఎక్కువగా ఉంటే ఒకదానికి ఒకటి చూడండి, మీ థిక్కెస్ట్ ఫ్రెండ్ ఉన్నారనుకో క్లాస్ లో ఎప్పుడు వాళ్ళ పక్కనే ఉంటారు, మీరు బ్రేక్ లో వెళ్ళినా వాళ్ళతోనే వెళ్తారు, అంత స్ట్రాంగ్ గా బైండ్ అయి ఉంటారు. సో అలా కనుక మాలిక్యూల్ మాలిక్యూల్ స్ట్రాంగ్ అట్రాక్షన్ ఫోర్స్ తో బైండ్ అయి ఉంటే ఆ సబ్స్టెన్స్ సాలిడ్ నేచర్ లో ఉంటుందండి. ఆ అట్రాక్షన్ ఫోర్స్ కనుక మినిమం గా ఉంటే ఆ మాలిక్యూల్స్ మధ్య డిస్టెన్స్ కొంచెం ఎక్కువ ఉంటుందండి, అప్పుడు దాన్ని మనం లిక్విడ్ ఫామ్ అని చెప్తాం. అదే కనుక కొంచెం ఇంకా వీక్ అట్రాక్షన్ ఫోర్సెస్ ఉంటే మాలిక్యూల్లో ఇంకా డిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉంటుందండి, దాన్ని గ్యాసెస్ ఫామ్ అని చెప్తాం అండి. ఇక్కడ ఎందుకు ఈ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ గురించి మీకు నేను చెప్పాను అంటే ఒక సబ్స్టెన్స్ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి కన్వర్ట్ అయ్యేటప్పుడు ఆ చేంజెస్ ని మనం చెప్తాను నాన్న. ఎలాగా? మెల్టింగ్ అండ్ బాయిలింగ్ అని చెప్తాం. అంటే జనరల్ గా సాలిడ్ సబ్స్టెన్స్ గనక మనం టెంపరేచర్ ఇచ్చి హీట్ చేసినప్పుడు ఆ అట్రాక్షన్ ఫోర్సెస్ గనక బ్రేక్ అయ్యి ఆ మాలిక్యూల్ మధ్య డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అయ్యి అది లిక్విడ్ ఫామ్ లోకి వస్తే ఏ టెంపరేచర్ దగ్గర సబ్స్టెన్స్ లో అట్రాక్షన్ ఫోర్సెస్ బ్రేక్ అయ్యి దట్ సాలిడ్ సబ్స్టెన్స్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు ఏ లిక్విడ్ ఫామ్, దట్ టెంపరేచర్ ఈస్ కాల్డ్ యాజ్ మెల్టింగ్ పాయింట్. మెల్టింగ్ పాయింట్ మెల్టింగ్ పాయింట్ అనేది దేనికి చెప్పాలి అంటే సాలిడ్ సబ్స్టెన్సెస్ కి చెప్పాలి. ఎట్ విచ్ టెంపరేచర్ ద సబ్స్టెన్స్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు సాలిడ్ టు లిక్విడ్ ఫామ్, ఇట్ మీన్స్ ద స్ట్రాంగ్ అట్రాక్షన్ ఫోర్సెస్ ఆర్ బ్రేక్ డౌన్, ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు ఏ లిక్విడ్, దాన్ని మెల్టింగ్ పాయింట్ అని చెప్తామండి. నెక్స్ట్ బాయిలింగ్ పాయింట్, వేటికి బాయిలింగ్ పాయింట్ చెప్పాలి, లిక్విడ్స్ కి బాయిలింగ్ పాయింట్ చెప్పాలి. ఓకే, సో అంటే బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటి, ఏ టెంపరేచర్ దగ్గర లిక్విడ్ సబ్స్టెన్సెస్ కాస్త వేపరైజ్ అవుతున్నాయో అంటే లిక్విడ్ టు గ్యాస్ కింద కన్వర్ట్ అవుతున్నాయో, అంటే మళ్ళీ ఇక్కడ ఏం జరుగుతోంది, లిక్విడ్ టు గ్యాస్ అంటే లిక్విడ్ లో కొంచెం అట్రాక్షన్ ఫోర్సెస్ అనేది మినిమం గా ఉన్నాయి, మాలిక్యూల్ మధ్య డిస్టెన్స్ కొంచెం మినిమం గా ఉంది, దాన్ని ఇంకా ఇంక్రీజ్ చేస్తున్నాం అనమాట. అంటే అట్రాక్షన్ ఫోర్సెస్ ని మనం బ్రేక్ చేసి టెంపరేచర్ ద్వారా మనం హీట్ నిచ్చి ఇంకా అట్రాక్షన్ ఫోర్సెస్ ని బ్రేక్ చేసి ఇంకా డిస్టెన్స్ ని ఇంక్రీజ్ చేసి ఏం చేస్తున్నాం, దాన్ని గ్యాసెస్ ఫామ్ లో కన్వర్ట్ చేస్తున్నాం. అలా ఎట్ విచ్ టెంపరేచర్ ద లిక్విడ్ సబ్స్టెన్స్ ఈస్ కన్వర్టెడ్ టు వేపరైజ్డ్ ఫామ్, దట్ ఈస్ కాల్డ్ బాయిలింగ్ పాయింట్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ గురించి మాట్లాడేటప్పుడు ఆ సబ్స్టెన్స్ యొక్క స్ట్రెంగ్త్ గానీ దాని యొక్క రియాక్టివ్ నేచర్ గానీ సాలిబిలిటీ గానీ దీని మీదే బేస్ అయి ఉంటుందండి. మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్, సాలిడ్స్ కి అయితే మెల్టింగ్ పాయింట్ చెప్తారు, లిక్విడ్స్ కి అయితే బాయిలింగ్ పాయింట్ చెప్తారు. ఓకే, అలాగే లిక్విడ్ నుంచి మళ్ళా వెనక్కి మనం సాలిడ్ కి రావాలంటే దాన్ని ఫ్రీజింగ్ పాయింట్ అని చెప్తామండి. అంటే ఇక్కడ లిక్విడ్ లో మినిమం గా అట్రాక్షన్ ఫోర్సెస్ ఉన్నాయి, సాలిడ్ దగ్గరికి వచ్చేసరికి ఇంకా స్ట్రాంగ్ అట్రాక్షన్ ఫోర్సెస్ కింద మార్చాలి, కాబట్టి ఇక్కడ టెంపరేచర్ ఇవ్వకూడదండి, కూల్ చేయాలి, కాబట్టి దాన్ని ఫ్రీజింగ్ పాయింట్ అన్నారు. ఏ టెంపరేచర్ దగ్గర అయితే ఏ లోయెస్ట్ టెంపరేచర్ -డిగ్రీస్ లో ఆ లిక్విడ్ కాస్త సాలిడ్ సబ్స్టెన్స్ కింద మారుతుందో దాన్ని ఫ్రీజింగ్ పాయింట్ అంటారండి. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉందండి. జనరల్ గా ఏ సబ్స్టెన్స్ అయినా సాలిడ్ నుంచి లిక్విడ్ కి వెళ్తుంది, లిక్విడ్ నుంచి వేపరైజ్డ్ స్టేట్ కి వస్తుందండి, అంటే గ్యాసెస్ ఫామ్ లోకి వస్తుంది. మళ్ళా రివర్స్ లో వేపరైజ్డ్ ఫామ్ నుంచి మళ్ళా మనం కూల్ చేస్తే లిక్విడ్ అవుతుందండి, ఆ లిక్విడ్ ఇంకా -డిగ్రీస్ కూల్ చేస్తే సాలిడ్ సబ్స్టెన్సెస్ అవుతుందండి. ఇది ఫార్వర్డ్ రియాక్షన్, ఇది బ్యాక్వర్డ్ రియాక్షన్. కానీ మధ్యలో ఒక స్టేట్ ని స్కిప్ చేసి అంటే సాలిడ్ టు గ్యాస్ లిక్విడ్ స్టేట్ ని కనుక తీసేసి సబ్స్టెన్స్ డైరెక్ట్ గా సాలిడ్ ఫామ్ నుంచి ఇంటర్మీడియట్ స్టేట్ లిక్విడ్ ఎగ్జిబిట్ అవ్వకుండా డైరెక్ట్ గా గ్యాస్ కింద వెళ్ళిపోతే దాన్ని సబ్లిమేషన్ అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాంఫర్ మనం ఇంట్లో వెలిగించి హారతి కర్పూరం వెలగ్గానే అది గ్యాస్ కింద అయిపోతుందండి. మధ్యలో ఇంటర్మీడియట్ స్టేట్ దానికి లిక్విడ్ స్టేట్ అనేది ఉండదు. ఏ సబ్స్టెన్స్ అయితే అలా డైరెక్ట్ గా సాలిడ్ టు వేపర్ కింద గ్యాస్ కింద కన్వర్ట్ అయిపోతుందో దాన్ని సబ్లిమేటెడ్ సబ్స్టెన్స్ అంటారండి. ఆ ప్రాసెస్ ని సబ్లిమేషన్ అంటారండి. ఇజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? మనం స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ గురించి డిస్కస్ చేసేటప్పుడు సబ్స్టెన్స్ 3 స్టేట్స్ లో ఉంటుందని మనకు తెలుసు, సాలిడ్, లిక్విడ్, గ్యాస్. దాని యొక్క నేచర్ స్టేట్ మారేటప్పుడు ఆ టెంపరేచర్స్ ని బట్టి
దాని మెల్టింగ్ పాయింట్ అని, బాయిలింగ్ పాయింట్ అని, ఫ్రీజింగ్ పాయింట్ అని అలా చెప్పుకుంటాం. అలాగే ఒక స్టేట్ కనుక స్కిప్ అయ్యి మనకి సాలిడ్ నుంచి డైరెక్ట్ గా గ్యాస్ కింద వచ్చేస్తే దాన్ని సబ్లిమేషన్ అని చెప్పుకుంటాం అండి. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందనన్నా? ఇది స్టేట్ ఆఫ్ మ్యాటర్ గురించి చెప్పుకునేటప్పుడు జనరల్ కాన్సెప్ట్స్ అండి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే రేపు పొద్దున్న మీకు రియాక్షన్ చెప్పి రేపు పొద్దున్న ప్రతి యూనిట్ డిస్కస్ చేసేటప్పుడు నేను సబ్లిమేషన్ అంటానండి రియాక్షన్ లో. అప్పుడు మీకు ఏమర్థం అవ్వాలి, ఓహో ఇక్కడ సబ్స్టెన్స్ రియాక్టెంట్ అనేది డైరెక్ట్ గా వ్యాపరైజర్ కింద మారుతుంది, సో మేడం అందుకు దీన్ని సబ్లిమేటెడ్ సబ్స్టెన్స్ అన్నారు. ఓకే, మెల్టింగ్ పాయింట్ అని మాట్లాడతాం. మెల్టింగ్ పాయింట్ అనగానే మనం తీసుకున్న సబ్స్టెన్స్ సాలిడ్ అయి ఉండాలి, కాబట్టి ఏ టెంపరేచర్ దగ్గర సాలిడ్ టు లిక్విడ్ అవుతుందో ఆ టెంపరేచర్ ని మెల్టింగ్ పాయింట్ అంటాం. ఇలా మీరు గుర్తు తెచ్చుకోవాలి ఫండమెంటల్ కాన్సెప్ట్స్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఇప్పుడు మనం రియాక్షన్స్ రాస్తున్నప్పుడు మీరు మళ్ళీ ఆక్వస్ సాలిడ్స్ లిక్విడ్స్ కింద రాస్తారండి, రాయదండి? రాస్తాను అన్న, ఒకసారి మంచికి వచ్చిన అడిగో చెప్తాను, ఒకసారి విన్నా 572. అది ఎలా రాస్తాము అంటే జనరల్ గా ఈక్వేషన్ రాసినప్పుడు మీరు ఇంటర్మీడియట్ లోను టెన్త్ క్లాస్ లోను కరెక్ట్ గా ఈక్వేషన్ అబ్జర్వ్ చేస్తుంటే మీకు తెలుస్తుందండి. అక్కడ రాస్తారు మీరు రియాక్టెంట్స్ దగ్గర గానీ ప్రొడక్ట్స్ దగ్గర గానీ రాసినప్పుడు పక్కన బ్రాకెట్ లో ఆక్వస్ అని పెడతారు, అంటే ఆ సబ్స్టెన్స్ ని వాటర్ లో డిజాల్వ్ చేసి మనం వాటర్ తో ఉండేది సొల్యూషన్ ఫామ్ లో ఉందని దాని అర్థం. అలా కాకుండా పక్కన ఎస్ అని పెడతారు, ఎస్ అని పెడతారు అంటే సాలిడ్ ఫామ్ లో ఏదో ప్రొడక్ట్ ఆ రియాక్టెంట్ అక్కడ ఉందని అర్థం. అదే గ్యాస్ కి అయితే ఆ యారో సింబల్ పైకి పెడతాను నన్ను, పైకి పెట్టాము అంటే రియాక్టెంట్ దగ్గర కానీ ప్రొడక్ట్ దగ్గర కానీ జనరల్ గా ప్రొడక్ట్ లోనే పైకి పెడతాం, ఎందుకంటే ఆ రియాక్టెంట్స్ రియాక్ట్ అయ్యి వచ్చిన ప్రొడక్ట్ లో ఏదో CO2 CaCO3 కనుక హీట్ చేస్తే CaO+CO2 ఫామ్ అయిందండి. అక్కడ నువ్వు రియాక్షన్ రాసినప్పుడు ఎలా రాస్తావు అంటే CaCO3, దాని పక్కన బ్రాకెట్ లో ఎస్ పెడతావు, CaCO3 ఇస్ ఏ సాలిడ్. ఇక్కడ హీటింగ్ దగ్గర జనరల్ గా మీరు అక్కడ డెల్టా మార్క్ పెడతారు, ఆ హీట్ దాని అర్థం అక్కడ హీట్ అనేది ఇస్తున్నారని. CaO అని రాస్తావు ప్రొడక్ట్స్ దగ్గర, పక్కన బ్రాకెట్ లో మళ్ళీ ఎస్ పెడతావు, ఎస్ మీన్స్ సాలిడ్. ఓకే, ప్లస్ CO2 రాసినప్పుడు యారో మార్క్ పైకి పెడతాం. వాట్ ఇట్ ఇండికేట్స్, CO2 ఈజ్ ఎ గ్యాస్, ఇట్ ఎస్కేప్ టు అట్మాస్ఫియర్ అని అర్థం. అలా ఈక్వేషన్ రాసినప్పుడు జనరల్ గా ఇది ఎక్కడ జనరల్ గా ఈ స్టేట్స్ అనేది ఎక్స్ప్రెస్ చేయాలంటే ఫిజికల్ కెమిస్ట్రీ, జనరల్ కెమిస్ట్రీ గురించి చదువుకునేటప్పుడు, థర్మోడైనమిక్స్ చదువుకునేటప్పుడు, సాలిడ్ స్టేట్స్ గురించి చదువుకునేటప్పుడు మాత్రమే ఈక్వేషన్ లో రియాక్షన్స్ యొక్క ప్రొడక్ట్స్ యొక్క స్టేట్స్ ని చెప్తామండి. జనరల్ గా అలా చెప్పినా పర్వాలేదు, చెప్పకపోయినా పర్లేదు, వాటిని కనుక మనం కన్సిడర్ చేసుకుంటే ఆ ప్రొడక్ట్స్ కానీ రియాక్టెన్స్ కానీ స్టేట్ మనకి ఇంపార్టెంట్ అయ్యి ఉండి దాని ప్రాపర్టీస్ డిస్కస్ చెయ్యాలి అనుకున్న పక్షంలో మనం ఆ స్టేట్ ని రాస్తాం. జనరల్ గా రియాక్షన్ ని రిప్రజెంట్ చేసేటప్పుడు ఆ స్టేట్స్ ని కూడా మనం అందులో రాసుకోవచ్చు, అది సాలిడా, లిక్విడా, గ్యాసా, ఆక్వస్ ఫామ్ అంటే అది వాటర్ లో మిక్స్ అయిందా, సొల్యూషన్ ఫామ్ లో ఉందా, అవన్నీ కూడా రియాక్షన్ కండిషన్స్ లో మనం చెప్పొచ్చు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందానన్నా? ఓకే, సో ఇక్కడ నేను జనరల్ గా ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అంతా కూడా డిస్కషన్ అయిందండి. ఇప్పుడు సిలబస్ లో ఏ యూనిట్స్ ఉన్నాయి, ఏ టాపిక్స్ ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? నాన్న, ఇక్కడ సివిల్ మెకానికల్ స్టూడెంట్స్ కి ఆల్రెడీ చెప్పాను ఈ సబ్జెక్ట్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ కింద ఉందండి, ఓన్లీ సిఎస్ఈ పీపుల్ అప్లైడ్ కెమిస్ట్రీ కింద చదువుకుంటారు. వీళ్ళకి వాళ్ళకి కూడా ఫస్ట్ 2.5 యూనిట్స్ సేమేనన్నా. నేను ఇక్కడ అప్లైడ్ కెమిస్ట్రీ సిలబస్ ఇప్పుడు డిస్కస్ చేస్తానండి సివిల్ మెకానికల్ పిల్లలకి. నాన్న మీకు విడిగా నేను ఇంజనీరింగ్ కెమిస్ట్రీ గురించి నేను చెప్తాను, ఆ 2.5 యూనిట్స్ ఏవే ఉన్నాయని. ఓకేనా? ఓకే మ్యామ్. సో ఇక్కడ నేను స్క్రీన్ షేర్ చేస్తాను, చూడండి ఒకసారి ఆ సిలబస్ ని మీకు. ఓకే, కనిపిస్తోందా అండి? నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను, కనిపిస్తోందా నాన్న? సో యువర్ ఇన్ అప్లైడ్ కెమిస్ట్రీ అండ్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ ఇన్ బోత్ దీస్ టూ సబ్జెక్ట్స్ యువర్ ఫస్ట్ యూనిట్ ఈస్ పాలిమర్ టెక్నాలజీ. దీన్నే హై పాలిమర్స్ అంటారండి, పాలిమర్ టెక్నాలజీ అని కూడా అంటారు బోతార్ సేమ్. ఓకేనా? ఇక్కడ ఈ యూనిట్ లో ఏం చదువుకుంటాము అంటే వాట్ ఈజ్ ఏ పాలిమర్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ పాలిమర్ అండ్ టైప్స్ ఆఫ్ పాలిమరైజేషన్ రియాక్షన్స్ అండ్ ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ద సమ్ పాలిమర్స్. నెక్స్ట్ ప్లాస్టిక్స్ గురించి, రబ్బర్స్ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేస్తామండి. ఓకే, పాలిమర్ అంటే ఏంటి, ఒక మ్యాక్రో మాలిక్యూల్ అది ఎలా ఫామ్ అయింది, అందులో ఉన్న టైప్స్ ఆఫ్ పాలిమర్స్ ఏంటి, నెక్స్ట్ మెకానిజం ఆఫ్ పాలిమరైజేషన్ ఏంటి,
ఓకే స్టీరియో రెగ్యులర్ పాలిమర్స్ అంటే వాటిని స్ట్రక్చర్ ని బేస్ చేసుకుని చెప్తా ఉంది. అలాగే మెథడ్స్ ఆఫ్ పొలిమరైజేషన్ నాన్న ఇక్కడ మెథడ్స్ ఆఫ్ పొలిమరైజేషన్ కెమికల్ రియాక్షన్ ని బట్టి చెప్తామండి. ఆ రియాక్షన్ జరిగే ప్రాసెస్ ని బట్టి చెప్తాం. ఇది మనం క్లాస్ డిస్కస్ చేసినప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. మెథడ్స్ ఆఫ్ పొలిమరైజేషన్ మనం కెమికల్ రియాక్షన్స్ ని బట్టి ఎన్ని టైప్స్ లో ఉన్నాయని చెప్తాం. అలాగే అది జరిగే ప్రాసెస్ ని బట్టి ఎమల్షన్ పొలిమరైజేషన్ అంటే ఎమల్షన్ ఫామ్ లో జరిగితే ఎమల్షన్ అని, సస్పెన్షన్ ఫామ్ లో జరిగితే సస్పెన్షన్ పొలిమరైజేషన్ అని అది జరిగే ప్రాసెస్ ని బట్టి చెప్తాం. అలాగే ఫిజికల్ అండ్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ పాలిమర్స్. నాన్న ఈ సబ్జెక్ట్ లో ఒకటి గుర్తు పెట్టుకోండి, అప్లైడ్ కెమిస్ట్రీలో మెయిన్ గా ఏ కాన్సెప్ట్ అయినా ఎలా చదువుకుంటాము అంటే ఫస్ట్ ఆ కాన్సెప్ట్ గురించి జనరల్ డిస్కషన్ చేస్తాం. అందులో ఉన్న ప్రిన్సిపల్ గానీ దాని ప్రాపర్టీ జనరల్ గా దాని ప్రొసీజర్ గానీ ఆ ప్రిపరేషన్ గానీ నేర్చుకుంటాం. తర్వాత దాని ప్రాపర్టీస్ అండ్ అప్లికేషన్స్ రాస్తాం నన్ను. అది మీరు పాలిమర్స్ అయినా లేకపోతే ఎలక్ట్రో కెమిస్ట్రీ అయినా లేకపోతే నానో మెటీరియల్స్ ప్రిపరేషన్ అయినా ప్రతిదీ కూడా ఇలాగే ఉంటుంది. అందుకే దాన్ని అప్లైడ్ కెమిస్ట్రీ అన్నారు. ప్రిపరేషన్, ప్రాపర్టీస్ అండ్ అప్లికేషన్స్ ఈ మూడు మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఏ కెమికల్ కాంపౌండ్ అయినా మనం ఎలా డిస్కస్ చేసుకుంటూనే రాస్తాం. అందుకే ఇక్కడ ఫిజికల్ అండ్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద పాలిమర్స్ అది డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ప్లాస్టిక్స్. ఓకే ప్లాస్టిక్స్ యొక్క టైప్స్ ఉంటాయండి. ఇక్కడ థర్మో ప్లాస్టిక్స్ అని, థర్మో సెట్టింగ్ అని ఆల్రెడీ ఇంటర్మీడియట్ లో కొంతవరకు మీరు చదువున్నారు. హీట్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు అవి ఎలా బిహేవ్ చేస్తున్నాయి అన్న దాన్ని బట్టి థర్మో ప్లాస్టిక్, థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్స్ గురించి చెప్తా ఉంది. అలాగే కాంపౌండింగ్ అండ్ ఫ్యాబ్రికేషన్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఈ కాన్సెప్ట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి. ఓకే ఇక్కడ ఈ పాలిమర్స్ యూనిట్ చదువుతుంటే ఎంత ఇంట్రెస్ట్ గా ఉంటుందో, మనం ఇంట్లో కిచెన్ లో వాడే ఐటమ్స్ నుంచి డైలీ లైఫ్ లో వాడే ఐటమ్స్ దగ్గర నుంచి అలాగే మనం ఇండస్ట్రియల్ పర్పస్ లో వాడే ఐటమ్స్ దగ్గర నుంచి ఎంత ప్లాస్టిక్ మెటీరియల్ ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అన్నది అర్థమవుతుందండి. ఒక స్విచ్ బోర్డ్, మన చైర్, అలాగే సైకిల్ లో ఉండే పార్ట్స్, అలాగే ఏరోప్లేన్ లో ఉండే పార్ట్స్, ప్రతిదీ తెలుస్తాయండి. అంటే ఈ ప్లాస్టిక్ మెటీరియల్, ఈ టైప్ ఆఫ్ ప్లాస్టిక్ ఇక్కడ యూజ్ అవుతుందా అన్నది మనం తెలుస్తుందండి. ఓకేనా? సో అంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ మీరు జాగ్రత్తగా కనుక చదువుకుంటే. ఓకే అలాగే సమ్ ప్లాస్టిక్ మెటీరియల్స్ అండి, పాలిథీన్, పాలీవెనైల్ క్లోరైడ్, బెకలైట్, దాన్ని ఫినాల్ ఫార్మాల్డిహైడ్ రిసిన్. ఈ బెకలైటే ఇప్పుడు చెప్పాను చూడండి, మనం వాడే స్విచ్ బోర్డ్స్ కానీ ప్లాస్టిక్ చైర్స్ కానీ దీన్నే యూజ్ చేస్తాం. ఓకే పాలీవెనైల్ క్లోరైడ్, మనం వాడే పైప్ లైన్స్ అన్ని పీవీసీ పైప్ లైన్స్. టెఫ్లాన్, అమ్మ ఇంట్లో వాడే నాన్ స్టిక్ ప్యాన్ అంతా టెఫ్లాన్ కోటింగే. ప్రతిదీ అండి. అందుకే కెమిస్ట్రీ అన్నది సబ్జెక్ట్ కాదు నాన్న, మన డైలీ లైఫ్ లో ఉన్న దాన్నే చదువుకుంటున్నాం. ఓకే నెక్స్ట్ పాలీ కార్బోనేట్స్, పాలీ యూరథేన్స్, ఈ సిక్స్ కనుక నేర్చుకుంటే ఎగ్జామ్ లో ఇవన్నీ డైరెక్ట్ గా ఎస్ఏ క్వశ్చన్ కింద ఉంటాయండి, లేకపోతే షార్ట్ ఆన్సర్స్ లో కూడా ఒక్కొక్కసారి అడుగుతున్నారు. నెక్స్ట్ ఇక్కడ పాలిమర్స్ లో టూ టైప్స్ కింద చెప్తామండి, ప్లాస్టిక్స్, ఎలాస్టోమర్స్. అది ఎగ్జిబిట్ చేసే ప్లాస్టిసిటీ ఎగ్జిబిట్ చేస్తే దాన్ని ప్లాస్టిక్ అంటాం, ఎలాస్టిసిటీ ఎగ్జిబిట్ చేస్తే ఎలాస్టిక్స్ అంటాం. నాన్న ఇప్పుడు ఏం కాన్సెప్ట్ అర్థం కాకుండా లేదని కంగారు పడకండి, నేను జస్ట్ ఏమున్నాయో చెప్తున్నాను అంతే. క్లాస్ స్టార్ట్ అయినప్పుడు ఆ కాన్సెప్ట్ ఏంటి అన్నది మళ్ళా మీకు క్లియర్ గా చెప్తాను, ఒకసారి ఓవర్ వ్యూ సిలబస్ అంతా చెప్తున్నాను అంతే. ఓకేనా? నెక్స్ట్ ఎలాస్టోమర్స్ లో న్యాచురల్ రబ్బర్ అండ్ వల్కనైజేషన్ ప్రాసెస్. ఈ వల్కనైజేషన్ మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్ లో నేర్చుకుని ఉన్నారండి, దానికి కంటిన్యూషన్ గానే ఇక్కడ చదువుకుంటాం. ఓకే సింథటిక్ రబ్బర్, బ్యూనా ఎన్ను, బ్యూనా ఎస్, స్టైరీన్ రబ్బరు, థయోకోల్ రబ్బరు, పాలీసల్ఫైడ్ రబ్బరు, దీని గురించి డిస్కస్ చేస్తా ఉంది. నెక్స్ట్ ఫైబర్ రెయిన్ఫోర్స్డ్ ప్లాస్టిక్స్. ఓకే సో జనరల్ గా ఈ ఫైబర్ రెయిన్ఫోర్స్డ్ ప్లాస్టిక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మనకు వచ్చే ఈ బుల్లెట్ ప్రూఫ్ గ్లాసెస్ ఇవన్నీ కూడా ఫైబర్ రెయిన్ఫోర్స్డ్ ప్లాస్టిక్స్ తోనే తయారు చేస్తారండి. చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇది. నెక్స్ట్ బయోడిగ్రేడబుల్ పాలిమర్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ బయోడిగ్రేడబుల్, కండక్టింగ్ పాలిమర్స్ ఈ రెండు కూడా రీసెంట్ ట్రెండ్స్ అండ్ టెక్నాలజీ అండి. జనరల్ గా పాలిమర్ అనగానే ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్, ఈజ్ ఇట్ ఏ బయోడిగ్రేడబుల్ నాన్న? ప్లాస్టిక్ కవర్, పాలిథిన్ బ్యాగ్, నో. మరి బయోడిగ్రేడబుల్ అంటున్నాం, బయోడిగ్రేడబుల్ పాలిమర్స్ అంటే జనరల్ గా పాలిమర్స్ నాన్ డిగ్రేడబుల్ కింద చెప్తామండి. అవి ఎర్త్ క్రస్ట్ లో కనుక డికంపోజ్ అవ్వాలి అంటే థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్, నియర్లీ 800 to 1000 ఇయర్స్ తీసుకుంటుందండి. అలా కాకుండా అది పాలిమర్ అయినప్పటికీ బయోడిగ్రేడబుల్ అయి ఉంటే దాన్ని బయోడిగ్రేడబుల్ పాలిమర్ అంటామండి. చాలా చాలా ఇంపార్టెంట్. మెడిసినల్ అప్లికేషన్స్ అన్ని కూడా ఈ బయోడిగ్రేడబుల్ పాలిమర్స్ చాలా ఇంపార్టెంట్ గా ఉంటాయండి. అది ఏంటన్నది కాన్సెప్ట్ చెప్పినప్పుడు చెప్తాను. అలాగే కండక్టింగ్ పాలిమర్స్, ఇది ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది. జనరల్ గా పాలిమర్స్ అన్ని కూడా, ఇప్పుడు ప్లాస్టిక్ ఉంది దాని ద్వారా ఎలక్ట్రిసిటీ వెళ్తుందన్న, ప్లాస్టిక్ ఈజ్ ఏ కండక్టర్ ఆర్ ఈజ్ ఇట్ ఏ ఇన్సులేటర్? ఇన్సులేటర్. కానీ ఇక్కడ కండక్టింగ్ పాలిమర్ అంటున్నాం, అంటే ఏ ప్రాపర్టీని చేంజ్ చేస్తే పాలిమర్ కండక్టర్ అవుతుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కాన్సెప్ట్ అది. లాస్ట్ లో ఇంకా రీసైక్లింగ్ ఆఫ్ ఈ వేస్ట్.
సో మనం ఈ వాడే ప్లాస్టిక్ మెటీరియల్స్ గానీ రబ్బర్స్ మెటీరియల్స్ గానీ ఎన్విరాన్మెంట్ లో పొల్యూషన్ ఇంక్రీజ్ అవ్వకుండా ఎలా రీసైకిల్ చేస్తాం అనే కాన్సెప్ట్ ఇక్కడ చెప్పుకుంటా ఉంది. నెక్స్ట్ సెకండ్ యూనిట్, ఇది ఫస్ట్ యూనిట్ పాలిమర్స్ గురించి అన్న. సెకండ్ యూనిట్ చాలా చాలా ఇంపార్టెంట్, మొత్తం అంతా కూడా ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్ మీద బేస్ అయి ఉంటుందండి. ఎలక్ట్రోకెమిస్ట్రీకి ఆక్సిడేషన్ రిడక్షన్ అనేది చాలా హార్ట్ లాంటిది అన్న. ఆ ఈక్వేషన్స్ మీకు కరెక్ట్ గా రావాలి, ఆ రిడాక్స్ రియాక్షన్స్ కానీ అవన్నీ కరెక్ట్ గా తెలియాలి. ఎలక్ట్రోకెమికల్ సెల్స్ అండ్ కరోజియన్ నాన్న, ఇది యాక్చువల్ గా R13 R16 లో 2 units కింద ఉండేదండి. ఈ నెక్స్ట్ R19 R20 మీరు చదివే రెగ్యులేషన్ R20 రెగ్యులేషన్ అన్న. ఎవ్రీ 3 years కి యూనివర్సిటీ వాడు సిలబస్ రెగ్యులేషన్ మారుస్తూ ఉంటాడండి. మీరు ఇప్పుడు రన్ అయ్యేది R20 రెగ్యులేషన్. ఇక్కడికి వచ్చేసరికి 2 units ని కంబైన్ చేసి ఎలక్ట్రోకెమికల్ సెల్స్ అండ్ కరోజియన్ కింద చేసేసాడు. యాక్చువల్ గా మాకు 2 units కింద అప్పుడు R13 R16 పిల్లలు చెప్పేటప్పుడు చెప్పేవాళ్ళం, ఎలక్ట్రోకెమిస్ట్రీ కంటిన్యూషన్ కరోజియన్ అండి. మీకు ఎలక్ట్రోకెమిస్ట్రీ బాగా అర్థమైతేనే కరోజన్ అర్థమవుతుంది. ఓకేనా, ఈ ఎలక్ట్రోకెమిస్ట్రీలో మొత్తం అంతా కూడా ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్, మన బ్యాటరీస్ ఎలా ప్రిపేర్ చేస్తాం, అసలు ఆ బ్యాటరీస్ అనేవి ఎన్ని టైప్స్, ఓకే కాన్సెప్ట్స్ ఆఫ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ, ఆ ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్స్ ఏవేంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి అందులోనూ. ఓకే సో కండక్టెన్స్ అంటే ఏంటి, ఎలక్ట్రోలైట్స్ అంటే ఏంటి. ఓకే నెక్స్ట్ స్పెసిఫిక్ ఈక్వివాలెంట్ అండ్ మోలార్ కండక్టెన్స్. ఓకే ఆ కండక్టెన్స్ లో టైప్స్ ఉన్నాయండి. స్పెసిఫిక్ కండక్టెన్స్ అని ఎప్పుడు చెప్తాం, మోలార్ అండ్ ఈక్వివాలెంట్ కండక్టెన్స్ అని ఎప్పుడు చెప్తాం, ఇవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ గాల్వానిక్ సెల్స్, ఇది ఆల్రెడీ గాల్వానిక్ సెల్ గురించి మీరు ఇంటర్మీడియట్ లో చదువుకున్నారు, దానికే కంటిన్యూషన్ పార్ట్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మీకు ఎక్స్ట్రాగా ఏమొస్తాయంటే, ఈ ఫస్ట్ పార్ట్ అంతా కూడా కొంతవరకు ఇంటర్లో మీకు టచ్ ఉంటుందండి, కండక్టెన్స్ అన్న, ఎలక్ట్రోలైట్స్ అన్న, గాల్వానిక్ సెల్స్ అన్న. నెక్స్ట్ ఎలక్ట్రోడ్ అనే కాన్సెప్ట్ వస్తుందండి. ఆ ఎలక్ట్రోడ్ లో టైప్స్ ఏంటి, రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ అంటే ఏంటి, స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ అంటే ఏంటి, ఇండికేటర్ ఎలక్ట్రోడ్ అంటే ఏంటి, ఆ ఎలక్ట్రోడ్ యొక్క కన్స్ట్రక్షన్స్, స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ కానీ, స్టాండర్డ్ క్యాలమెల్ ఎలక్ట్రోడ్ కానీ, కంబైన్డ్ గ్లాస్ ఎలక్ట్రోడ్ కానీ, అందులో దాని కన్స్ట్రక్షన్స్ నేర్చుకుంటారండి. ఈ ఎలక్ట్రోడ్స్ అన్ని కూడా మన ల్యాబ్ లో ఉన్నాయి, మీరు ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు అవన్నీ కూడా మీకు నేను చూపిస్తాను. ఓకేనండి. నెక్స్ట్ ఈఎంఎఫ్, ఇది కూడా ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ గురించి కొంతవరకు మీకు, అందుకే అంటున్నాను నాన్న మీరు 10th class ఇంటర్మీడియట్ బుక్స్ తీసి రిఫర్ చేసుకుంటే చాలా చాలా బాగా అర్థమవుతుంది. ఒక్కసారి ఆ పని చెయ్యాలి, ఎందుకంటే బేసిక్ సైన్సెస్ అన్ని కూడా కొత్త సబ్జెక్ట్స్ కింద మీకు ఏం రావట్లేదు, దాని కంటిన్యూషన్ పార్టే ఇక్కడ చదువుతున్నారు. ఓకే ఈఎంఎఫ్ గురించి నేర్చుకుంటారండి, ఈఎంఎఫ్ మీద ప్రాబ్లమ్స్ నేర్చుకుంటారు. ఇక్కడ నుంచి అసలు కాన్సెప్ట్ స్టార్ట్ అయిందండి. ఎలక్ట్రోకెమిస్ట్రీలో మెయిన్ ఇదండి, టైప్స్ ఆఫ్ సెల్స్. ఓకే ప్రైమరీ బ్యాటరీస్, సెకండరీ బ్యాటరీస్, ఫ్యూయల్ సెల్స్, మొత్తం 9 వస్తాయండి. 9 బ్యాటరీస్ మీరు నేర్చుకుంటే ఇది కంప్లీట్ అవుతుంది. ఫ్యూయల్ సెల్స్ లో హైడ్రోజన్ ఆక్సిజన్ ఫ్యూయల్ సెల్, మిథైల్ ఆల్కహాల్ ఆక్సిజన్, ఫాస్ఫారిక్ యాసిడ్ ఫ్యూయల్ సెల్. నెక్స్ట్ ఎలక్ట్రోకెమికల్ సిరీస్, ఓకే మెటల్స్ ని ఆర్డర్ అరేంజ్ చేస్తామండి, అది ఆక్సిడేషన్ పొటెన్షియల్ రిడక్షన్ పొటెన్షియల్ కింద తీసుకుని ఎలా అరేంజ్ చేస్తామనేది ఎలక్ట్రోకెమికల్ సిరీస్ లో చెప్పుకుంటామండి. ఆ లిథియం సెల్స్, నికెల్ క్యాడ్మియం సెల్, జింక్ ఎయిర్ బ్యాటరీస్, నికెల్ మెటల్ హైడ్రేట్ బ్యాటరీస్, ఇక్కడ మొత్తం ఆ బ్యాటరీస్ కాన్సెప్ట్ లో మొత్తం 3 3 3 ఫ్యూయల్ సెల్స్ లో 4 నేర్చుకుంటారు, ప్రైమరీ సెకండరీ బ్యాటరీస్ లో 5 నేర్చుకుంటారు. ఓకేనా నాన్న, ఈ 4+5 మీకు ఎగ్జామ్ లో 9 నుంచి ఒక ఎస్సే క్వశ్చన్ వస్తుంది. ఇదంతా ఫస్ట్ పార్ట్ లో ఎలక్ట్రోకెమిస్ట్రీ గురించి చదువుకుంటామండి. అంటే మెయిన్ గా ఎలక్ట్రోకెమిస్ట్రీ దేని గురించి మాట్లాడుతుంది అంటే, ఎలక్ట్రిసిటీని పంపించడం ద్వారా కెమికల్ రియాక్షన్ ఎలా జరుగుతుంది, కెమికల్ రియాక్షన్స్ జరగడం ద్వారా ఎలక్ట్రిసిటీ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, ఈ రెండు విషయాల గురించే మాట్లాడుతుందండి. దాన్నే బ్యాటరీ అంటాం, అలా దానిలోనే ఫ్యూయల్స్ అలా అంటాం, దాని టైప్ని బట్టి. ఓకేనానన్న, దానికి అవసరమైన సిస్టమ్స్ ఎలక్ట్రోడ్స్ కానీ వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న, సిఎస్ఈ స్టూడెంట్స్ కానీ మెకానికల్ మార్క్స్ సంబంధం లేదు అనుకోద్దు. మీకు ఎలక్ట్రోకెమిస్ట్రీ బాగా నేర్చుకుంటేనే రేపు పొద్దున మీరు సెన్సార్స్ గురించి కానీ లేదా ఒక మెటీరియల్ వాడినప్పుడు కానీ ఇవన్నీ మీకు తెలుస్తూ ఉంటాయండి. కాబట్టి ఆ ఎలక్ట్రోకెమిస్ట్రీ చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేటెడ్ గా నేర్చుకోండి. ఇక్కడ ఇది మెకానికల్ అండ్ సివిల్ స్టూడెంట్స్ కి కరోజన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మెకానికల్ స్టూడెంట్స్ కి అయితే ఇది హార్ట్ లాంటిది. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ వర్క్ అంతా కూడా మెటల్స్ తో ఉంటుందండి, మిషనరీ అంతా కూడాను. ఆ మెటల్ యొక్క స్ట్రెంగ్త్ కానీ కరోజన్ రెసిస్టెన్స్ కానీ అంతా తెలియాలి అంటే వీళ్ళకి యూనిట్ చాలా బాగా రావాలి. ఓకే సో ఇక్కడ ఎలక్ట్రోకెమిస్ట్రీ అర్థమైతేనే కరోజన్ అర్థమవుతుంది, ఎందుకంటే కరోజన్ లో అంతా జరిగేది ఎలక్ట్రోకెమిస్ట్రీ ప్రాసెస్సే. ఓకే సో కరోజన్ అంటే ఏంటి, అది ఎలా జరుగుతుంది, ఏ కండిషన్స్ లో రేట్ ఆఫ్ కరోజన్ ఎలా ఉంటుంది, ఎఫెక్ట్స్ ఆఫ్ ఆర్ డిసడ్వాంటేజ్ కరోజన్ ప్రాసెస్ కింద చెప్తాం, టైప్స్ ఆఫ్ కరోజన్, డ్రై కరోజన్, వెట్ కరోజన్ కింద చెప్పుకుంటామండి. అందులో డ్రై కరోజన్ లో 3 types వస్తాయి, వెట్ కరోజన్ లో 6 types వస్తాయి, 3+6 9 types ఆఫ్ కరోజన్స్ ఉంటాయండి. జనరల్ ఎస్ఐ క్వశ్చన్ కింద అడుగుతారు టైప్స్ ఆఫ్ కరోజన్ అనేది. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద రేట్ ఆఫ్ ద కరోజన్,
ఏ కండిషన్స్ రేట్ ఆఫ్ కరోషన్ ని ఎఫెక్ట్ చేస్తాయి, అది ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అయితే ఎలా ఉంటాయి, మెటల్ యొక్క నేచర్ ని బట్టి ఎలా ఉంటుంది, ఇదంతా కూడా అందులో డిస్కస్ చేస్తా ఉంది. నెక్స్ట్ అసలు కరోజన్ అంటే ఏంటో చెప్పుకున్నాం, అందులో టైప్స్ చెప్పుకున్నాం, ఏ కండిషన్స్ లో కరోజన్ ఎక్కువగా ఉంటుంది అన్నది, మనం ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అన్నది డిస్కస్ చేసుకుంటాం. ఇంకా లాస్ట్ లో ఏం చెప్పాలి, మనం దాని కంక్లూజన్ చెప్పాలి, హౌ వీ కెన్ కంట్రోల్ ద రేట్ ఆఫ్ ద కరోజన్, అదే కరోజన్ కంట్రోల్ మెథడ్స్ లో లాస్ట్ లో డిస్కస్ చేస్తా ఉంది. మనం ఏదైనా కాన్సెప్ట్ ఎత్తుకున్నప్పుడు వాట్ ఈస్ దట్ కాన్సెప్ట్, వాట్ ఆర్ అది ఎన్ని టైప్స్ కింద ఉంది, ఓకే దాని థియరీ ఎలా ఉంది, లాస్ట్ లో కంక్లూజన్ చెప్తాం అనమాట ఏదైనా ప్రాసెస్ గురించి మాట్లాడేటప్పుడు. ఇక్కడ కూడా అంతే, కరోజన్ కంట్రోల్ మెథడ్స్, ఓకే సో ప్రాపర్ డిజైనింగ్, యూజ్ ఆఫ్ ప్యూర్ మెటల్స్, మోడిఫైయింగ్ ద ఎన్విరాన్మెంట్, కాథోడిక్ ప్రొటెక్షన్, కరోజన్ ఇన్హిబిటర్స్, సర్ఫేస్ కోటింగ్స్, మెథడ్స్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ మెటాలిక్ కోటింగ్స్, ఇవన్నీ కూడా కరోజన్ ప్రొటెక్షన్ మెథడ్స్ అండి. దీని నుంచి ఒక ఎస్సే క్వశ్చన్ వస్తుంది ఇవన్నీ కలిపి అనమాట. లేదా వీటినే ఏబిసిడీల కింద అడిగినప్పుడు మీకు షార్ట్ క్వశ్చన్స్ కింద ఆ పర్టికులర్ లేదా కాథోడిక్ కోటింగ్ గురించి కానీ అలా దాన్ని సెపరేట్ చేస్తూ అడుగుతాడు. ఓకే నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ మెటల్ కోటింగ్స్, ఆర్ట్ డిప్పింగ్, మెటల్ క్లాడింగ్, ఎలక్ట్రో ప్లేటింగ్, ఇవన్నీ కూడా కరోజన్ ప్రొటెక్షన్ మెథడ్స్ అండి. ఎలక్ట్రోలెస్ ప్లేటింగ్ ఇవన్నీ చెప్పుకుంటాము, మెటల్ స్ప్రేయింగ్, ఓకే సిమెంటేషన్, ఓకే ఆర్గానిక్ సర్ఫేస్ కోటింగ్, పెయింట్స్ గురించి కూడా మాట్లాడదాం, పెయింట్ లో ఏ సబ్స్టెన్సెస్ ఉంటాయి, అందులో ఏ సబ్స్టెన్స్ దేన్ని ఎలా కంట్రోల్ చేస్తుంది అన్న దాని గురించి కూడా మాట్లాడతామండి. ఇది ఎలక్ట్రో కెమిస్ట్రీ కరోజన్, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవన్నీ కూడా. ఇవన్నీ మనకి డైలీ లైఫ్ లో ఎదురవుతూ ఉంటాయి నాన్న. మనం ఒక వాల్ క్లాక్ లో బ్యాటరీ వాడుతున్నాం, అలాగే ఏ బ్యాటరీ ఎక్కడ యూజ్ చేయాలి, దేని పర్పస్ ఏంటి, అందులో యానోడ్ ఏంటి, కాథోడ్ ఏంటి, ఎలక్ట్రోలైట్ ఏంటి, అందులో సెల్ రియాక్షన్ ఎలా జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తూ ఉంటామండి ఇందులో. అందుకే నేను చెప్తున్నాను మీకు అప్లైడ్ కెమిస్ట్రీ అంతా కూడా డైలీ లైఫ్ కనెక్ట్ అయి ఉంటుందండి. ఆ ఎగ్జాంపుల్స్ ని ఇక్కడ తీసుకుని దాని ప్రిపరేషన్ ప్రాసెసెస్ అండ్ అప్లికేషన్స్ మనం నేర్చుకుంటాం. ఇంకా ఇక్కడ థర్డ్ యూనిట్ వచ్చేసరికి మెటీరియల్ కెమిస్ట్రీ అని చెప్పుకుంటామండి. ఓకే ఇందులో ఫస్ట్ పార్ట్ నాన్ ఎలిమెంటల్ సెమీ కండక్టర్స్, సెకండ్ పార్ట్ నానో మెటీరియల్స్ అన్న సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్ మీకు. సెకండ్ యూనిట్ మళ్ళీ ఫస్ట్ యూనిట్ అంతా పాలిమర్స్ గురించే మాట్లాడతాం, కానీ సెకండ్ యూనిట్ లో టూ కింద డివైడ్ అయింది, ఎలక్ట్రో కెమిస్ట్రీ కరోజన్. అలాగే థర్డ్ యూనిట్ మళ్ళీ టూ పార్ట్స్, ఇది కూడా మాకు R13 R16 సిలబస్ లో టూ యూనిట్స్ కింద ఉండేదండి, దానికి కంబైన్ చేసేసాడు, మళ్ళీ దా కంబైన్ చేసి సింగిల్ యూనిట్ కింద పెట్టాడు. ఓకే నాన్ ఎలిమెంటల్ సెమీ కండక్టర్స్ ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ నానో మెటీరియల్స్. మీకు జనరల్ గా చెప్పాలంటే ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ కొంచెం ఎక్కువ ఉంటాయండి. థర్డ్ యూనిట్ దగ్గరకు వచ్చేసరికి మీకు కరెక్ట్ గా చెప్తున్నానన్న, నాన్ ఎలిమెంటల్ సెమీ కండక్టర్స్ లో 5 క్వశ్చన్స్ వస్తాయి, నానో మెటీరియల్స్ లో 5 క్వశ్చన్స్ వస్తాయి, అక్కడికి 10 అయ్యే. ఇంకా ఫోర్త్ యూనిట్ ఫిఫ్త్ యూనిట్ 6 క్వశ్చన్స్ వస్తాయనన్న, ఓవరాల్ సిలబస్ అంతే ఇది, అంటే అది 12+10 22 క్వశ్చన్స్ చదివితే ఇక్కడికి అయిందండి. ఇంకా కష్టపడాల్సింది ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్స్ దగ్గరే. ఓకేనా, మీకు సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి కాన్సెప్ట్ చెప్పడం జరుగుతుందండి, ఏ కాన్సెప్ట్ వదిలేయడం అనేది జరగదు, ప్రతి దానికి క్లియర్ గా నేను మీకు మెటీరియల్ ఇస్తాను, జాగ్రత్తగా అది ప్రాక్టీస్ చేసి చదువుకుని డౌట్ ఉంటే మళ్ళీ అడగదండి. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ థర్డ్ యూనిట్ మెటీరియల్ కెమిస్ట్రీలో నాన్ ఎలిమెంటల్ సెమీ కండక్టర్స్, మీరు ఆల్రెడీ ఫిజిక్స్ లో నాకు తెలిసి ఈ కండక్టర్స్ గురించి సెమీ కండక్టర్స్ గురించి చదువుకున్నారండి, కాబట్టి మీకు ఇది ఈజీ అవుతుంది. ఆ నాన్ ఎలిమెంటల్ సెమీ కండక్టర్స్ లో స్టాకియోమెట్రిక్, నాన్ స్టాకియోమెట్రిక్స్, కంట్రోల్డ్ వ్యాలెన్సీ, చాల్కోజెన్ ఫోటో సెమీ కండక్టర్స్ అనే 4 క్లాసిఫికేషన్స్ వస్తాయండి, వాటి గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ సెమీ కండక్టర్స్ చాలా ఇంపార్టెంట్. జనరల్ గా సిలికాన్ జెర్మేనియం ని సెమీ కండక్టర్ ప్రిపరేషన్ లో వాడతారు, కాబట్టి ఫస్ట్ అల్ట్రా ప్యూర్ సిలికా జెర్మేనియం ఆ ప్రిపరేషన్. ఓకే దాంట్లో నెక్స్ట్ టెక్నిక్ డోపింగ్, అంటే ఆ ఇంప్యూరిటీస్ ని యాడ్ చేయడం, అది ఎలా చేస్తామని చెప్పుకుంటాం. నెక్స్ట్ పిఎన్ జంక్షన్ డయోడు, జంక్షన్ ట్రాన్సిస్టర్స్, నెక్స్ట్ ట్రాన్సిస్టర్ యాంప్లిఫైర్ కింద ఎలా యూస్ చేస్తుంది అన్నది ఆ పిఎన్ జంక్షన్ గురించి మాట్లాడతామండి. ఓకేనండి, నెక్స్ట్ ఇన్సులేటర్స్ గురించి చెప్పుకుంటాం. మీకు నాన్న కండక్టర్ ఎంత ఇంపార్టెంటో ఇన్సులేటర్ కూడా అంతే ఇంపార్టెంట్. కండక్టర్ ఎలక్ట్రిసిటీని ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగపడుతుంది, ఆ ఎలక్ట్రిసిటీ నుంచి మన షాక్ నుంచి కానీ ఎలక్ట్రిసిటీ లాస్ కానీ ప్రొటెక్ట్ చెయ్యాలి అంటే జనరల్ గా ఇండస్ట్రీలో మనకి ఇన్సులేటర్ అక్కడ కరెక్ట్ ఇన్సులేటర్ ఉండాలండి. అక్కడ ఏ టైప్ అందులో సాలిడ్ లిక్విడ్ గ్యాసెస్ ఇన్సులేటర్స్ ఉంటాయి, ఏ ఇన్సులేటర్ ఎలా వర్క్ చేస్తుంది, దాని ఎగ్జాంపుల్ ఏంటి, ఏ ఇన్సులేటర్ని ఎక్కడ యూజ్ చేస్తాం అన్నది ఇక్కడ చెప్తాం. ఓకే డైఎలక్ట్రిక్స్ గురించి మాట్లాడుకుంటాం, ఒక ఎలక్ట్రికల్ ఇన్సులేటర్ అవ్వాలంటే క్యారెక్టర్స్ ఏవే ఉండాలి, క్లాసిఫికేషన్ చెప్పుకుంటాం. అందులో థర్మల్ ఇన్సులేటర్స్ మళ్ళా ఇక్కడ ఎలక్ట్రికల్ ఇన్సులేటర్స్ గురించి మాట్లాడిన తర్వాత థర్మల్ ఇన్సులేటర్ గురించి మాట్లాడతామండి. ఓకే సో
ఎలక్ట్రిసిటీ ఫ్లో ని గనక ఆపితే ఎలక్ట్రికల్ ఇన్సులేటర్ అంటాం, అలాగే హీట్ ని గనక రెసిస్ట్ చేస్తే అది థర్మల్ ఇన్సులేటర్ అని చెప్పుకుంటా ఉంది. సో ఒక థర్మల్ ఇన్సులేటర్ ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, దాని యూజెస్ ఏంటి, క్లాసిఫికేషన్స్ ఏంటి, అప్లికేషన్స్ ఏంటి అన్నది ఇక్కడ చెప్పుకుంటాం. ఇది నాన్ ఎలిమెంటల్ సెమీ కండక్టర్స్ లో మనం మాట్లాడుకునేది. సెమీ కండక్టర్స్ లో ఉన్న టైప్స్, వాటి ప్రిపరేషన్, ప్రాపర్టీస్ అండ్ అప్లికేషన్స్, పిఎన్ జంక్షన్ లో ఉన్న పిఎన్ జంక్షన్ యాజ్ ఎ డయోడ్, యాజ్ ఎ ట్రాన్సిస్టర్, ఓకే, టూ టెర్మినల్, త్రీ టెర్మినల్ డివైస్ కింద ఎలా యూజ్ అవుతుంది అన్నది మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా? ఇందులో నెక్స్ట్ ఫస్ట్ హాఫ్ లోనే లాస్ట్ కాన్సెప్ట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ గురించి మాట్లాడుతూ ఉంది. ఇవన్నీ మీకు సిలబస్ లో ఎందుకు పెట్టాడు, ఈ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ కానీ, పాలిమర్స్ కానీ, ఎలక్ట్రోకెమిస్ట్రీ కానీ ఎందుకు మీకు సిలబస్ లో పెట్టాడు అంటే, మీరు ఒక సెన్సార్ని కనుక్కోవాలన్నా, లేకపోతే ఒక సెల్ ని ప్రిపేర్ చేయాలన్నా ఎలక్ట్రోడ్స్ ఎలాంటివి తీసుకోవాలి, ఎలక్ట్రోలైట్ ఎలాంటిది ఉండాలి, ఓకే, అది ప్లాస్టిక్ అయితే ప్లాస్టిక్ మెటీరియల్ తో మీరు ఎలా తయారు చేయాలి, ఏ ప్లాస్టిక్ ఎలా యూజ్ అవుతుంది, ఇవన్నీ మీకు తెలియదు కి సిలబస్ పెట్టండి నన్ను. ఇవన్నీ మీకు యూజ్ అవుతాయి. ఇది మాకు సంబంధం లేదు అని అనుకోవద్దు. రేపు పొద్దున మీరు ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఆ మెటీరియల్ గురించి సర్టెన్ ఆ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలియాలి. అది ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు తెలుస్తుంది. కాబట్టి ఈ కాన్సెప్ట్స్ అన్ని మీకు ఇక్కడ సిలబస్ లో పెట్టాడు. మ్యాగ్నెటిక్ మెటీరియల్, అసలు మ్యాగ్నెటిజం అంటే ఏంటి, ఓకే, క్లాసెస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అందులో టైప్స్ చెప్తా ఉంది, పారా మ్యాగ్నెటిక్స్, ఫెర్రో మ్యాగ్నెటిక్స్, ఓకే, డయా మ్యాగ్నెటిక్స్, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వస్తా ఉంది. ఓకే, హాల్ ఎఫెక్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మ్యాగ్నెటోమీటర్స్ కానీ వీటన్నిటిని ప్రిపేర్ చేసేటప్పుడు హాల్ ఎఫెక్ట్ ఎలా యూజ్ అవుతుంది, హాల్ ఎఫెక్ట్ అంటే ఏంటి, దాని ప్రిన్సిపల్ ఏంటన్నది ఇక్కడ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ నానో మెటీరియల్స్. ఇప్పుడు టెక్నాలజీ అంతా కూడా ఒక డ్రగ్స్ అంటే మనం వాడే మెడిసిన్స్ ప్రిపరేషన్ లో కానీ, నానో ట్యూబ్స్ కానీ, ఓకే, మొత్తం అంతా కూడా ఈ నానో మెటీరియల్ బేస్ అయ్యే ఉందండి. చాలా 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 వైడ్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఈ ట్రెడిషనల్ మెటీరియల్ ని నానో పార్టికల్ సైజ్ అంటే 10^-9 కి కన్వర్ట్ చేయడం వల్ల ఎలాంటి ప్రాపర్టీస్ ఇంక్రీజ్ అయినాయి, దాని కలర్ లో కానీ, కెమికల్ రియాక్టివిటీలో కానీ, సాల్యుబిలిటీలో కానీ, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ లో కానీ, అదే కెటలైటిక్ బిహేవియర్ లో కానీ ఎలా ఎలా చేంజ్ అవుతుంది, ట్రెడిషనల్ మెటీరియల్స్ కి దీనికి తేడా ఏంటన్నది ఇక్కడ డిస్కస్ చేస్తా ఉంది. అలాగే నానో ఇక్కడ ప్రిపరేషన్ ప్రాపర్టీస్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ నానో మెటీరియల్స్ అని అడుగుతాడు, అదంతా ఇంట్రడక్షన్ లో వెళ్తుందండి. ప్రాపర్టీస్ ఆఫ్ నానో మెటీరియల్స్, ఇంజనీరింగ్ అప్లికేషన్స్ ఆఫ్ నానో మెటీరియల్స్. నెక్స్ట్ నానో మెటీరియల్స్ ప్రిపరేషన్ లో 4 మెథడ్స్ ఉన్నాయండి. ఎగ్జామ్ లో ఎప్పుడు ఒక మెథడ్ గ్యారెంటీ అడుగుతాడు, సోల్ జెల్ మెథడ్, కెమికల్ రిడక్షన్ మెథడ్, నెక్స్ట్ బెట్ మెథడ్, టెమ్ మెథడ్. ఓకేనా? వీటి గురించి ఇక్కడ చెప్పుకుంటాం. సోల్ జెల్ మెథడ్ లో ఎలా ప్రిపేర్ చేస్తాం నానో మెటీరియల్స్ ని, కెమికల్ రిడక్షన్ మెథడ్ లో ఏ కెమికల్ రియాక్షన్స్ యూస్ చేసి చేస్తాం, నెక్స్ట్ బెట్ అండ్ టెమ్ మెథడ్ గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ నానో మెటీరియల్స్, సాల్యుబిలిటీ, కెమికల్ రియాక్టివిటీ, మెటాలిక్ బిహేవియర్, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్, కెటలైటిక్ ప్రాపర్టీస్, వీటన్నిటి కూడా ఇక్కడ ప్రాపర్టీస్ ఆఫ్ నానో మెటీరియల్స్ లో చెప్పుకుంటాం. నెక్స్ట్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్ ఆఫ్ నానో మెటీరియల్స్, ఎక్కడెక్కడ వాడుతున్నాం వీటిని. నెక్స్ట్ ఫుల్లరెన్సెస్ గురించి, కార్బన్ నానో ట్యూబ్స్ గురించి డిస్కస్ చేస్తే ఈ నానో మెటీరియల్స్ అనే కాన్సెప్ట్ మనకు అవుతుందండి. ఇది డైరెక్ట్ గా మొత్తం అంతా కలిపి కూడా ఒక్కొక్కసారి ఎస్ఐ క్వశ్చన్ కింద అడుగుతున్నాడండి. ఎలా అడుగుతున్నాడంటే, ప్రిపరేషన్ రైట్ ద ఎక్స్ప్లెయిన్ ద ప్రిపరేషన్ ప్రాపర్టీస్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ద నానో మెటీరియల్స్ అంటే మీరు ఇదంతా రాస్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ లిక్విడ్ క్రిస్టల్స్ అండి. జనరల్ గా మనం ఇంట్లో వాడిన ఎల్సీడీ టీవీలు అంతా కూడా లిక్విడ్ క్రిస్టల్స్ ని బేస్ చేసుకునే వర్క్ చేస్తాయండి. అసలు లిక్విడ్ క్రిస్టల్ అంటే ఏంటి, చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ నాన్న. లిక్విడ్ అనేది వేరే స్టేట్, క్రిస్టల్ అనేది సాలిడ్ కి సంబంధించింది. ఈ రెండు ఒకే కాంపౌండ్ లో ఎగ్జిబిట్ అయితే దాన్ని లిక్విడ్ క్రిస్టల్ అంటాం. అంటే ఇంటర్మీడియట్ స్టేజ్, సాలిడ్ కి లిక్విడ్ కి మధ్య ఉన్న ఇంటర్మీడియట్ స్టేట్ ని లిక్విడ్ క్రిస్టల్ స్టేట్ అంటామండి. అది ఏ కండిషన్స్ లో వస్తుంది, అందులో టైప్స్, టెంపరేచర్ ని బేస్ అయిన లిక్విడ్ క్రిస్టల్స్ థర్మోట్రోపిక్ అంటాం, కాన్సన్ట్రేషన్ ని బేస్ అయిన లిక్విడ్ క్రిస్టల్ లియోట్రోపిక్ అంటాం. ఓకే, వాటి అప్లికేషన్స్ ఏంటన్నది అంతా కూడా లిక్విడ్ క్రిస్టల్స్ లో చదువుకుంటాం. ఓకే, నెక్స్ట్ సూపర్ కండక్టర్స్. జనరల్ గా కండక్టర్ అంటే ఎలక్ట్రిసిటీని ట్రాన్స్ఫర్ చేస్తుంది, ఛార్జ్ ఫ్లో ని యాక్సెప్ట్ చేస్తుంది. మరి సూపర్ కండక్టర్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ సూపర్ కండక్టర్స్, క్లాసెస్ ఆఫ్ సూపర్ కండక్టర్, ప్రాపర్టీస్ అండ్ అప్లికేషన్స్. అండ్ జీరో రెసిస్టెన్స్ ఉండే 100% కండక్టివిటీ ఉంటుంది అని సూపర్ కండక్టర్ అంటామండి. ఆ మొత్తం అంతా కూడా సూపర్ కండక్టర్స్ అనే కాన్సెప్ట్ లో చదువుకుంటామండి. ఇది యాక్చువల్ గా 3rd యూనిట్ లో ఫస్ట్ పార్ట్, 2nd పార్ట్ మెటీరియల్ కెమిస్ట్రీలో. సో ఓకే, సెమీ కండక్టర్స్ ఏమో 1st పార్ట్ లో చదివామండి, సూపర్ కండక్టర్ 2nd పార్ట్ లో చదువుతాం. లిక్విడ్ క్రిస్టల్స్ కానీ, అలాగే నానో మెటీరియల్స్ కానీ, మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ కానీ, ఓకే, పిఎన్ జంక్షన్ డయోడ్స్ కానీ, ఇవన్నీ కూడా 3rd యూనిట్ లో మనం చదువుకుంటాం. నెక్స్ట్ 4th యూనిట్, అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఇన్ కెమిస్ట్రీ. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇదంతా కూడా బయాలజీకి రిలేటెడ్ గా ఉంటుంది. ఇది నేర్చుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి. ఇప్పుడు రీసెంట్ ట్రెండ్ ఇదేనా,
దీనికి సంబంధించి మీరు రీసెర్చ్ పేపర్ కూడా చేయొచ్చు కరెక్ట్ గా కనుక మీరు ఫాలో అయ్యి నేర్చుకుంటే. అంటే మాలిక్యులర్ మిషన్స్ గురించి జనరల్ గా ఇప్పుడు మెకానికల్ స్టూడెంట్స్ కి అయితే మాకు మిషనరీ గురించి బాగా తెలుసు మేడం, మేమంతా ఇంజిన్స్ వర్క్ చేస్తామండి అంటాం. ఇక్కడ మన బాడీలో కూడా మీకు తెలియదండి చాలా మిషనరీ ఉంది, వాటిని మాలిక్యులర్ మిషన్స్ అంటామండి. ఒక మాలిక్యూల్ మిషన్ కింద యాక్ట్ చేస్తుంది. అన్న ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. అంటే మన బాడీలో మనం ఫుడ్ నుంచి తీసుకున్న ఎనర్జీని కన్జమ్ చేసుకుని కొన్ని కొన్ని సర్టెన్ బయలాజికల్ ఫంక్షన్స్ మెటబాలిక్ రియాక్షన్స్ లో ఇన్వాల్వ్ అయ్యే మాలిక్యూల్స్ ఉన్నాయండి, వాటిని మాలిక్యులర్ మిషన్స్ అంటామండి. అందులో టైప్స్ ఉన్నాయండి. ఓకే, సో మాలిక్యులర్ ప్రొపెల్లర్స్, ఓకే మాలిక్యులర్ షటిల్, ఓకే మాలిక్యులర్ ఇలా చెప్పుకుంటాం అండి, మాలిక్యులర్ ఎలివేటర్, ఇలా అందులో ఏది ఏ ఫంక్షన్ ని ఇస్తుంది అన్నది చెప్పుకుంటాం. దానికి ఎగ్జాంపుల్స్ కింద రొటాక్సేన్స్, కెటనైన్స్ చెప్తామండి, యాసిడ్ బేస్ కంట్రోల్డ్ మాలిక్యులర్ షిప్, మాలిక్యులర్ ఎలివేటర్, మాలిక్యులర్ స్విచ్చెస్. ఇది నాన్న మీకు నేర్చుకోవడానికి చాలా కొత్తగా ఉంటుంది బికాస్ యు ఆర్ ఎంపీసీ స్టూడెంట్స్, బట్ నేర్చుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, మంచి కాన్సెప్ట్ ఇది. ఓకే, చాలా ఈజీ కూడా, ఇందులో కష్టం ఏమి ఉండదండి. ఆ స్ట్రక్చర్స్ కూర్చోపెట్టుకుని జాగ్రత్తగా పెట్టి ఫంక్షన్స్ ఏంటన్నది ఇది అర్థమైతే మనం బాడీలో తీసుకున్న ప్రతి డ్రగ్ ఎలా మనకి లోపల పనిచేస్తుంది మెడిసిన్స్ అనేది చాలా తెలుస్తుందండి మనకి. అలాగే మీరు వాడే ఇండికేటర్స్ లో కూడా మాలిక్యులర్ మిషన్స్ ఉన్నాయి, ఫినాఫిలిన్ కానీ, మిథైలారిన్ కానీ, అవన్నీ నేను ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు చెప్తానండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఓకే, లాస్ట్ యూనిట్ స్పెక్ట్రోస్కోపిక్ టెక్నిక్స్ అండ్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్. స్పెక్ట్రోస్కోపిక్ టెక్నిక్స్ అండ్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్. ఈ స్పెక్ట్రోస్కోపీ అనేది ఇన్స్ట్రుమెంటల్ టెక్నిక్ అండి. జనరల్ గా ఇప్పటిదాకా కెమిస్ట్రీ అంటే మీకేం తెలుసు అంటే ఒక ల్యాబ్ ఉంటుంది, అక్కడ పిప్పెట్స్, బ్యూరెట్, కొనికల్ ఫ్లాస్క్ ఉంటుంది, ఎక్స్పెరిమెంట్స్ అన్ని కూడా వాటిని ఆ గ్లాస్ వేర్ ని యూజ్ చేసి చేస్తామని మనకు తెలుసు. కానీ ఇలా గనక ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటే ఏదైనా అన్నోన్ కాంపౌండ్ ని డిస్కవర్ చేసినప్పుడు దాని యొక్క స్ట్రక్చర్ చెప్పాలన్నా, మాలిక్యులర్ ఫార్ములా, మాలిక్యులర్ వెయిట్, దాని ఫిజికల్ కెమికల్ ప్రాపర్టీస్ కనుక మనం చెప్పాలి అంటే అన్నోన్ కాంపౌండ్ అంటే యూనివర్స్ లో ఇప్పటిదాకా లేని కాంపౌండ్, కొత్త కాంపౌండ్ మనం గనక కనుక్కున్నప్పుడు ఈ ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా మనం డిస్కవర్ చేయాలంటే ఇట్ టేక్స్ వెరీ లాంగ్ టైం అండి. ఓకే, జనరల్ 6 మంత్స్ టు 1 ఇయర్ అలా తీసేసుకునే సైంటిస్టులకి. అలా కాకుండా విత్ ఇన్ మినిట్స్ ఆర్ విత్ ఇన్ అవర్స్ లో గనక మాలిక్యులర్ స్ట్రక్చర్, దాని యొక్క ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్, దాని బిహేవియర్ మొత్తం అంతా కూడా రావాలి అంటే స్పెక్ట్రోస్కోపిక్ టెక్నిక్స్, ఇన్స్ట్రుమెంటల్ మెథడ్స్ ని యూజ్ చేస్తామండి. ఓకే, స్పెక్ట్రమ్ అంటే సిరీస్ ఆఫ్ ఎలక్ట్రికల్ సిగ్నల్, స్కోప్ అంటే లైట్. అంటే ఇక్కడ జరిగే మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి అంటే ఒక కాంపౌండ్ మీద లైట్ రేడియేషన్ అనేది పంపించినప్పుడు ఆ కాంపౌండ్ ఇదర్ అబ్జార్ప్షన్ అయినా చేసుకుంటుంది, ఎమిషన్ అయినా చేసుకుంటుంది, దాన్ని బేస్ చేసుకుని దాంట్లో వచ్చే చేంజెస్ ని మనం రికార్డ్ చేస్తే దాన్నే స్పెక్ట్రమ్ అంటారండి. స్పెక్ట్రోస్కోపీ రేడియేషన్ ని కాంపౌండ్ మీదకి పంపించి దాని యొక్క బిహేవియర్ ని మనం కనుక్కోవడం, దాన్ని బట్టి ఏ ఫంక్షనల్ గ్రూప్ ఉంది, అది ఆల్డిహైడా, అది కీటోనా, కార్బాక్సిలిక్ యాసిడా, అందులో డబుల్ బాండ్ ఉందా, ట్రిపుల్ బాండ్ ఉందా, సింగిల్ బాండ్ ఉందా, అందులో కార్బన్స్ ఉన్నాయా, హైడ్రోజన్స్ ఉన్నాయా, ఇదంతా చెప్పుకుంటూ వస్తామండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది స్పెక్ట్రోస్కోపీ అనేది. ఓకే, సో దీన్ని బట్టి స్పెక్ట్రోస్కోపిక్ టెక్నిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ స్పెక్ట్రోస్కోపిక్ టెక్నిక్స్ కనుక క్లాసిఫై చేస్తారండి. అందులో ఫస్ట్ ఇది యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ, అంటే యూవీ విజిబుల్ రేడియేషన్ కాంపౌండ్ మీద పంపించినప్పుడు దాని బిహేవియర్ ఎలా ఉంది అన్నది మనం రికార్డ్ చేసుకుంటే దాన్ని యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ అన్నది అని మనం చెప్పుకుంటామండి. నెక్స్ట్ ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్, యూవీ అంటే 200 to 400 nanometers అన్న, విజిబుల్ అంటే 400 to 800 nanometers, ఇలా 200 to 800 nanometers రేంజ్ లో ఉన్నది యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ. ఐఆర్ ప్రతి స్పెక్ట్రోస్కోపీ కూడా ఒక బేసిక్ ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తుందండి. మీరు కన్ఫ్యూజ్ అవుతుంది, నేను ఆ టాపిక్ వచ్చినప్పుడు మీకు క్లియర్ గా యూనిట్ వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ ఇక్కడ 800 to 4000 nanometers అని చెప్పుకుంటాం. మెయిన్ గా ఇక్కడ స్పెక్ట్రోస్కోపీ లో జరిగేది ఏంటంటే కాంపౌండ్ మీదకి లైట్ ఎనర్జీ అనేది పంపించినప్పుడు అది ఎలా బిహేవ్ చేస్తోంది అన్నది మనం డిస్కస్ చేస్తామండి. ఓకే, ఆ లైట్ రేడియేషన్ అనేది పంపించినప్పుడు అది ఎలా బిహేవ్ చేస్తుంది అన్నది మనం చెప్పుకుంటాం, అది ఇక్కడ ఇంపార్టెంట్ అన్నది. అలాగే ఇందులో ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ, ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ అంటే న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజనెన్స్, ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అన్న. ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ ని రిలేట్ చేసి చెప్తాం అన్నమాట. స్పిన్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద స్పిన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్? ఏంటన్నా, ప్లస్ వన్, ఓకే ప్లస్ ఆఫ్ మైనస్ ఆఫ్, ఎలా చెప్తారు? ఐఎమ్ ఆస్కింగ్ స్పిన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్. ఓకే, స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఎలా చెప్తావు, స్పిన్ డెఫినేషన్ ఏంటి?
దేన్ని స్పిన్ అని చెప్తావు? ఓకే, స్పిన్ మీన్స్ క్లాక్ వైజ్ డైరెక్షన్, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్, వెరీ గుడ్. అది ఏంటి ఆ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అంటే ఓరియంటేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ అన్ ఇమాజినరీ యాక్సిస్. ఒక ఇమాజినరీ యాక్సిస్ లో ఎలక్ట్రాన్ యొక్క ఓరియంటేషన్ ఎలా ఉంది, అది క్లాక్ వైజ్ అయితే ప్లస్ ఆఫ్ అని చెప్తావు, యాంటీ క్లాక్ వైజ్ అయితే మైనస్ ఆఫ్ అని చెప్తావు. అందుకే నాన్న ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ మొన్న ఆల్రెడీ మీకు చెప్పాను, ఆర్బిట్ అంటే స్ట్రీట్, ఆర్బిటాల్ అంటే హౌస్ అని చెప్పుకుంటున్నాం, అందులో ఉన్న రూమ్స్ సబ్షెల్స్ అని చెప్పాను. ఇక్కడ కండిషన్ ఏంటంటే ఒక్కొక్క సబ్షెల్ లో 2-2 ఎలక్ట్రాన్స్ ని పెడతారండి. ఇప్పుడు ఎస్ లో ఒక రూమ్ ఉంది అంటే అక్కడ 2 ఎలక్ట్రాన్స్ రాస్తారు. మీరు రాసేటప్పుడు పైకి ఒక హాఫ్ యారో రాస్తారు, కిందకి ఒక హాఫ్ యారో రాస్తాం, అవునా? వాట్ ఇట్ మీన్స్ అంటే అక్కడ ఉన్న 2 ఎలక్ట్రాన్స్ లో ఒక దాన్ని స్పిన్, ఆ పైకి ఉన్నది ప్లస్ హాఫ్, కిందకు ఉన్నది మైనస్ హాఫ్. స్పిన్ మటుకు ఆపోజిట్ గా ఉండాలండి. ఓకే, సబ్షెల్ లో ఉన్న 2 ఎలక్ట్రాన్ స్పిన్ సేమ్ అయి ఉండకూడదు, అలా ఉంటే ఎలక్ట్రాన్స్ అక్కడ ఎగ్జిస్ట్ అవ్వలేవు, ప్లస్ హాఫ్ మైనస్ హాఫ్ ఉండాలి. కాబట్టి ఒకటి పైకి ఒకటి కిందకి రాస్తుంది. ఇక్కడ స్పిన్ ని బట్టి అది ఎలా మ్యాగ్నెట్ కింద బిహేవ్ చేస్తుంది, అదంతా కూడా దాన్ని బేస్ చేసుకుని వచ్చిన కాన్సెప్టే ఈ న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెసొనెన్స్, ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ. ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీకు నేను ఇది బ్రీఫ్ గా చెప్తానండి. ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీలో జనరల్ గా ఏమేం తెలుసుకుంటాం అంటే, నెంబర్ ఆఫ్ కార్బన్స్ కానీ, నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ కానీ, అన్నోన్ మాలిక్యూల్ లో ఎన్ని ఉన్నాయి, దాన్ని బట్టి స్ట్రక్చర్ చెప్పొచ్చు. ఇప్పుడు చూడండి, 2 కార్బన్స్ ఉన్నాయి, 4 హైడ్రోజన్స్ ఉన్నాయి అని నేను చెప్తాను అనుకోండి, వెంటనే మీరు ఏమంటారు దాని మాలిక్యులర్ ఫార్ములా, మేడం గారు C2H4 అంటారు, అవునా కదా? అన్ అన్నోన్ మాలిక్యూల్ కంటెయిన్స్ 2 కార్బన్స్ అండ్ 4 హైడ్రోజన్స్, వాట్ ఇట్స్ ఫార్ములా అని అంటాను నేను. అప్పుడు మీరు ఏం చెప్తారు, ఇట్స్ ఫార్ములా ఇస్ వాట్ ఇట్ ఈస్, C2H4 తో ఉన్న కాంపౌండ్ నేమ్ ఏంటన్న, C2H4 ఎలా రాస్తుంది అని స్ట్రక్చర్ డబల్ బాండ్ సి రాసి CH2 డబల్ బాండ్ CH2 రాస్తారు. మీకు స్ట్రక్చర్ రాసినప్పుడు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే దేని వ్యాలెన్సీ ఎంత. ఇప్పుడు కార్బన్ ఉందంటే దాని చుట్టూ 4 బాండ్స్ ఉండాలండి. ఇప్పుడు కార్బన్ వ్యాలెన్సీ 4, హైడ్రోజన్ వ్యాలెన్సీ 1, నైట్రోజన్ వ్యాలెన్సీ 3, ఆక్సిజన్ వ్యాలెన్సీ 2 అన్నది మీకు నోటికి వచ్చేయాలండి. స్ట్రక్చర్ రాసేటప్పుడు నెంబర్ ఆఫ్ బాండ్స్ సరిపోతున్నాయా లేదా మీరు చూసుకోవాలి. జనరల్ గా మీరు ఈక్వేషన్స్ వేసినప్పుడు తప్ప అక్కడే చేస్తారు, ఆ వ్యాలెన్సీ బ్యాలెన్స్ అయ్యేలాగా మీరు రాయరు. ఇప్పుడు నేను CH2 అక్కడ ఉందనుకోండి, కంగారులో మీరు CH డబల్ బాండ్ CH2 అని రాసేస్తారు, అంటే ఒక హైడ్రోజన్ ఎగిరిపోయింది, కార్బన్ వ్యాలెన్సీ 4 రాలేదు, అక్కడ 3 వచ్చింది, కాబట్టి ఆ స్ట్రక్చర్ తప్పు. అలా మీరు వ్యాలెన్సీ ప్రకారం ఆ నెంబర్ ఆఫ్ బాండ్ సరిపోయా లేదా ఒకసారి చూసుకోవాలి, ఓకేనా? అలా మనం జనరల్ గా ఎన్ఎంఆర్ ప్రకారం నెంబర్ ఆఫ్ కార్బన్స్, నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ తెలిసినప్పుడు చెప్పగలిగామా లేదా 2 కార్బన్స్ 4 హైడ్రోజన్స్ ఉంటే జనరల్ గా ఏ స్ట్రక్చర్ అవుతుంది, CH2 డబుల్ బాండ్ CH2, దాని పేరేంటండి, డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఈన్, 2 కార్బన్స్ ఉన్నాయి, ఈత్, వెరీ గుడ్, ఈత్ ఈన్ అంటే అన్నోన్ మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ మనం ఫైండ్ అవుట్ చేయగలిగామా? ఇలా ఈ ఎన్ఎంఆర్ టెక్నిక్ ని యూజ్ చేసి, అంటే ఇదంతా కూడా ఒక కొత్త డ్రగ్ ని కనుక్కున్నారండి. ఇప్పుడు కరోనా వైరస్ కి ఎన్నో కొత్త రకాల మందులు వస్తున్నాయి, ల్యాబ్ లో ఆ కాంపౌండ్ నేమ్ ఏం పెట్టాలి, అందులో కార్బన్స్ ఉన్నాయా, నైట్రోజన్ ఉందా, ఫాస్ఫరస్ ఉందా, ఇలాగే చేస్తారండి. స్ట్రక్చరల్ ఇల్లుస్ట్రేషన్ అంటాం దీన్నంతా కూడా. ఆ కాంపౌండ్ ని లేదా న్యాచురల్ ప్రొడక్ట్స్, ఒక ప్లాంట్ నుంచి కానీ, ఒక ఫ్లవర్ నుంచి కానీ, ఒక యానిమల్ నుంచి కానీ ఒక ప్రొడక్ట్ వచ్చింది, అందులో ఏ కెమికల్ కాంపౌండ్ ఉంది అన్నది ఇంత ఎనాలిసిస్ చేసి చెప్తారండి. అందులో ఫాస్ఫరస్ ఉందా, నైట్రోజన్ ఉందా, ఆక్సిజన్ ఉందా, సల్ఫర్ ఉందా, లేకపోతే క్లోరిన్ ఉందా, బ్రోమిన్ ఉందా, ఇలా అన్నోన్ కాంపౌండ్ ఎనాలిసిస్ చేయడానికి ఫంక్షనల్ ఈ స్పెక్ట్రోస్కోపిక్ టెక్నిక్స్ అనేవి చాలా చాలా యూజ్ అవుతాయండి. ఒక డ్రగ్ డిస్కవరీ సిస్టమ్ లో కానీ ప్రతి దాంట్లోనే ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ కాన్సెప్ట్ ఎంఆర్ఐ స్కానింగ్ అండి. జనరల్ గా మనం హాస్పిటల్కి వెళ్ళగానే చేయించుకునేది ఆ డాక్టర్ చెప్తాడు, మీ బోన్ ఫ్రాక్చర్ అయిందండి, లేకపోతే హార్ట్ లో బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ గా లేదు, వెంటనే ఎంఆర్ఐ తీయించండి. మ్యాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ ఇది ఎన్ఎంఆర్ కంటిన్యూషన్ అన్నా, కెమికల్ కాంపౌండ్ చేస్తే దాన్ని ఎన్ఎంఆర్ అంటాం. అదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సేమ్ స్పిన్ కాన్సెప్ట్ మనకు అప్లై చేసుకుని మన బాడీ ఫ్లూయిడ్స్ కి అప్లై చేసి చేస్తే దాన్ని ఎంఆర్ఐ అంటాం. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఆ ఎంఆర్ఐ లో ప్రిన్సిపల్ ఏంటి, దాని ఇన్స్ట్రుమెంటేషన్ ఎలా ఉంటుంది, ఎంఆర్ఐ స్కానింగ్ ఎలా చేస్తాం అన్నది ఇక్కడ నేర్చుకుంటాం. చూసారా, మీకు కెమిస్ట్రీ ఇస్ నాట్ ఏ సబ్జెక్ట్, ఇట్ ఈస్ అవర్ లైఫ్. మన చుట్టూ ఉన్నది, మన బాడీలో జరిగేది, మనం చుట్టూ వాడే సబ్స్టెన్సెస్ గురించి మాత్రమే ఇక్కడ చదువుకున్నాం. కొత్తగా ఏమైనా వచ్చిందానన్న? హలో, వాడే
సబ్స్టెన్సెస్ కానీ డైలీ లైఫ్ లో వాడే సబ్స్టెన్సెస్ కానీ లేదా డొమెస్టిక్ పర్పస్ లో వాడే సబ్స్టెన్సెస్ కానీ అవి ఎలా కనుక్కుంటాం, లేదా ఒక వాడే మిషనరీస్ గురించి కానీ అందులో ఏ కెమికల్ కాంపోనెంట్ ఉంది, దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలి, దాని ప్రాపర్టీస్ ఏంటి, అప్లికేషన్స్ ఏంటి, ఇవన్నీ ఇలా చదువుకుంటాం అండి. ఇక్కడ బయటగా కొత్తగా మనం బుక్స్ లోంచి ఏది రాదండి, మన చుట్టూ ఉన్న దాన్నే చదువుకుంటున్నాం. బికాస్ ఇట్ ఈస్ వెరీ ఈజీ సబ్జెక్ట్, దీని మీద దృష్టి పెట్టండి. ఈక్వేషన్స్ గురించి భయపడద్దండి, నేను అర్థమయ్యేలా చెప్తాను, నో ప్రాబ్లం. దాని మీద ఫస్ట్ భయం పోగొట్టుకోండి. కెమిస్ట్రీ కష్టం, కెమిస్ట్రీ కష్టం, ఇట్ ఈస్ నాట్ ఏ మిస్ట్రీ, ఇట్ ఈస్ వెరీ ఈజీ. మీ చుట్టూనే ఉన్నాయండి, ఎంఆర్ఐ స్కానింగ్ కానీ, మనం వాడే మెడిసిన్స్ కానీ, ఇందాక నేను చెప్పిన అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఇన్ కెమిస్ట్రీ, మన బాడీలో జరిగే రియాక్షన్స్ గురించే మాట్లాడతాం. మాలిక్యులర్ ప్రొపెల్లర్స్ కానీ, మాలిక్యులర్ మోటార్స్ కానీ, ఏ మెడిసిన్ లో ఎలా ఉంటుంది, రొటాక్సిన్స్ కానీ, కెటనైన్స్ కానీ, ఇదంతా కూడా మన చుట్టూ ఉన్న దాన్నే చదువుకుంటున్నాం. ఓకే, ఇది ఫిఫ్త్ యూనిట్ లో ఫస్ట్ పార్ట్ అండి. ఓకే, థర్డ్ యూనిట్ అండ్ ఫిఫ్త్ యూనిట్ రెండు కూడా మీకు టూ టూ పార్ట్స్ కింద డివైడ్ అయ్యండి, అలాగే సెకండ్ యూనిట్ కూడాను. ఇక్కడ ఈ సెకండ్ పార్ట్ లో నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్ గురించి చదువుకుంటారండి. ఎందుకంటే ఇప్పుడు ఏ ఇండస్ట్రీ రన్ అవ్వాలన్నా, లేదా మీ కంప్యూటర్ రన్ అవ్వాలన్నా, దేనికైనా ఎలక్ట్రిసిటీ అనేది ఇంపార్టెంట్ అండి. ఇది జనరల్ గా మనకి ఈ కోల్ నుంచి వచ్చే థర్మల్ పవర్ కానీ, ఇదంతా కూడా న్యాచురల్ రిసోర్సెస్ నుంచి. ఇప్పుడు మనం వాడుతున్న ఇంజన్ లో మనకి ఎనర్జీ రావడానికి వాడే పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, అమ్మ మెకానికల్ స్టూడెంట్స్, ఇవన్నీ కూడా న్యాచురల్ రిసోర్సెస్ అనేవి ఎక్స్టెంట్ అయిపోతాయండి ఒక 20-30 ఇయర్స్ లో. బికాస్ ఆ న్యాచురల్ రిసోర్సెస్ ఈ కోల్ కానీ, ఓకే, అలాగే క్రూడ్ ఆయిల్ కానీ, ఇవన్నీ కూడా ఎక్స్టెంట్ స్టేజ్ కి వచ్చేస్తున్నాయండి. అప్పుడు మనం అందరం కూడా ఈ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్ మీదే డిపెండ్ అయి ఉండాలి. కాబట్టి ఈ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్ గురించి మీకు ఎక్కువ అవగాహన ఉండాలి. దీన్ని యూజ్ చేసి ఇంజన్ ఎలా తయారు చేయగలం, ఓకే, సోలార్ ఎనర్జీని ఎలా మనం చేయగలం, దాని నుంచి నెక్స్ట్ దాని అడ్వాన్స్డ్ అప్లికేషన్స్ ఏంటి, ఇవన్నీ మీకు నేర్చుకుంటే కెరియర్ లో మంచి సెటిల్మెంట్ ఉంటుంది అన్న. ఈ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్ కి గవర్నమెంట్ ఫండ్ కూడా ఇచ్చి ఎంకరేజ్ చేస్తుందండి. సోలార్ ప్యానల్స్ ఎస్టాబ్లిష్మెంట్ కి గానీ దాని మీద 80% కొన్ని కొన్ని చోట్ల సబ్సిడీ కూడా ఇస్తుంది. వీటి మీద మీరు ఎక్కువ స్టడీ చేయండి. జనరల్ గా ఫార్మర్స్ గానీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పీపుల్ గానీ వాటి మీద సబ్సిడీస్ వస్తున్నాయి. జనరల్ గా మీ చుట్టుపక్కల ఉన్న వాటికి గానీ, మీ పేరెంట్స్ గానీ మీరు హెల్ప్ అవుతారు. ఇలాంటి వాటి మీద కొంచెం మీరు బుర్ర పెట్టి దాని గురించి స్టడీ చేయండి. ఇక్కడ ఈ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్ లో ఫోటోవోల్టాయిక్ సెల్ గురించి చదువుకుంటామండి. ఆ ఫోటోవోల్టాయిక్ సెల్ సెమీ కండక్టింగ్ మెటీరియల్ ఎలా ప్రిపేర్ అయి ఉంటుంది, ఆ సోలార్ ప్యానల్ వర్కింగ్ ఏంటి, సోలార్ హీటర్స్, సోలార్ రిఫ్లెక్టర్స్, అలాగే అదంతా కూడా సోలార్ ఎనర్జీ, సన్ నుంచి వచ్చిన రేడియేషన్ అబ్జార్బ్ చేసుకుని దాని ఎలక్ట్రిసిటీ కింద ఎలా కన్వర్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ హైడ్రో పవర్, వాటర్ నుంచి ఎలక్ట్రిసిటీని మనం ప్రొడ్యూస్ చేస్తే హైడ్రో పవర్. జియోథర్మల్ ఎనర్జీ, జనరల్ గా హెర్త్ క్రస్ట్ లోపల నుంచి వాటర్ హాట్ స్ప్రింగ్ కింద బయటకు వస్తూ ఉంటుందండి. దాన్ని మనం పైకి ఎక్స్ట్రాక్ట్ చేసి దాని నుంచి మీరు వేపర్ ని ప్రొడ్యూస్ చేసి దాని నుంచి టర్బైన్ ని డ్రైవ్ చేసి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసే ప్రాసెస్ అండి ఇది. అలాగే టైడల్ అండ్ వేవ్ పవర్, అంటే మనం ఓషన్స్ లోంచి వచ్చే టైడ్స్ నుంచి కూడా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తామండి, అదంతా కూడా టైడల్ పవర్ లో చెప్పుకుంటాం. అందులో ఓపెన్ సైకిల్, ఓసీటీ, ఓషన్ థర్మల్ ఎనర్జీ, ఓకే, సీ వాటర్ నుంచి కూడా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తామండి, అది ఓషన్ థర్మల్ ఎనర్జీలో డిస్కస్ చేస్తామండి. ఓకే, ఇది నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్ గురించి. ఇది ఓవరాల్ గా ఉన్న అప్లైడ్ కెమిస్ట్రీ యొక్క సిలబస్ నాన్న. నన్ను సివిల్ అండ్ మెకానికల్ పీపుల్ మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దని, మీకు 2.5 యూనిట్స్ కామన్, అంటే మీరు పాలిమర్స్ చదువుతారు, ఎలక్ట్రోకెమికల్ సెల్స్ అండ్ కరోజన్ చదివేస్తారు. నెక్స్ట్ మీకు 4th and 5th యూనిట్స్ డిఫరెంట్ గా ఉంటాయండి. మెటీరియల్ కెమిస్ట్రీ కూడా మీకు ఉంది ఇందులో. ఓకేనా నాన్న, ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? హలో, మెకానికల్ అండ్ సివిల్ స్టూడెంట్స్, నాన్న మీరు నెక్స్ట్ 2 యూనిట్స్ దీని ప్లేస్ లో ఏవేం చదువుతారు అంటే, వీళ్ళు చదివే అడ్వాన్స్డ్ టాపిక్స్ కి, స్పెక్ట్రోస్కోపిక్ టెక్నిక్స్ కి బదులు మీరు వాటర్ టెక్నాలజీ చదువుకుంటారు. ఎందుకంటే మీకు ఆ వాటర్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్, అందులో ఉన్న పారామీటర్స్ కానీ, హార్డ్నెస్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ హార్డ్నెస్, హార్డ్నెస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇకైతే మీకు జనరల్ గా బాయిలర్స్ లో వాటర్ ని, మెకానికల్ పీపుల్ కి చాలా ఇంపార్టెంట్ అండి, బాయిలర్స్ లో వాటర్ ని వాడేటప్పుడు ఆ స్కేల్ అండ్ స్లజ్ ఎలా ఫామ్ అవుతుంది, ఆ బాయిలర్ ట్రబుల్స్ ఏంటి, ఓకే, లైమ్ సోడా ప్రాసెస్, ఆ స్కేల్ అండ్ స్లజ్ ని రిమూవ్ చేయడానికి ఆ లైమ్ సోడా ప్రాసెస్ మీద వచ్చే ప్రాబ్లమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇదంతా కూడా నెక్స్ట్ మనం తాగే ఆర్ఓ వాటర్, రివర్స్ ఆస్మాసిస్ వాటర్ లో ఎలా ప్యూరిఫై చేస్తాం, రివర్స్ ఆస్మాసిస్, అయాన్ ఎక్స్చేంజ్, జోలేట్ ప్రాసెస్, ఇదంతా కూడా మీరు వాటర్ టెక్నాలజీలో చదువుకుంటారు నాన్న, సివిల్ అండ్ మెకానికల్ పీపుల్. నెక్స్ట్ మీకు వీళ్ళకి చదివే 2 యూనిట్స్ లో ఒకటి వాటర్ టెక్నాలజీ చదువుకుంటారు. నెక్స్ట్ 2nd యూనిట్ మెకానికల్ స్టూడెంట్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్, ఫ్యూయల్ టెక్నాలజీ, అంటే ఫ్యూయల్స్ లో ఉన్న టైప్స్ ఏంటి, సాలిడ్ ఫ్యూయల్స్, లిక్విడ్ ఫ్యూయల్స్, గ్యాసెస్ ఫ్యూయల్స్, ఏ ఫ్యూయల్ ని వాడితే ఎంత కెలోరిఫిక్ వాల్యూ వస్తుంది, ఆ ఫ్యూయల్ ని ఎలా చేస్తాం మనం, ఫ్యూయల్ అనాలిసిస్, కోల్ అనాలిసిస్, ప్రాక్సిమేట్ అనాలిసిస్, అల్టిమేట్ అనాలిసిస్ అని చెప్తామండి. అలాగే పెట్రోలియం రిఫైనింగ్ ప్రాసెస్,
ఎర్త్ క్రస్ట్ నుంచి క్రూడ్ ఆయిల్ బయటకు తీసినప్పుడు అందులో 35 కాంపోనెంట్స్ బయటకు వస్తాయండి. ఓకే, సో మనకి జనరల్ గా ఏరోప్లేన్స్ లో ఫిల్ చేసే లిక్విడ్ హైడ్రోజన్ దగ్గర నుంచి లాస్ట్ లో వచ్చే టార్ వరకు 35 కాంపోనెంట్స్ బయటకు వస్తాయి. ఏ టెంపరేచర్ దగ్గర ఏ ఫ్రాక్షన్ బయటకు వస్తుంది, ఓకే, సో అందులో ఉన్న కార్బన్ నెంబర్ ఎంత, ఆ కార్బన్ కాంపౌండ్స్ ఎంత నెంబర్ లో ఉంటుంది, దాని ప్రిపరేషన్ ప్రాపర్టీస్ అప్లికేషన్స్ అంతా కూడా చదువుకుంటారండి. నెక్స్ట్ క్రాకింగ్ ప్రాసెస్, అంటే జనరల్ గా ఎర్త్ క్రస్ట్ నుంచి వచ్చిన ఆయిల్ 30% రిక్వైర్మెంట్స్ నే మనకు ఫిల్ చేస్తుందండి. రిమైనింగ్ గా మనం సింథటిక్ పెట్రోల్, చాలా మంది తెలియదు ఈ విషయం, పెట్రోల్ మనం వాడేదంతా కూడా ఎర్త్ క్రస్ట్ నుంచి వచ్చేది కాదు నాన్న, ల్యాబ్ లో కెమికల్ రియాక్షన్స్ ద్వారా పెట్రోల్ ని ప్రిపేర్ చేస్తున్నాం, దాన్ని సింథటిక్ పెట్రోల్ అంటాం. ఆ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్, దాన్ని క్రాకింగ్ ప్రాసెస్ అంటాం. కెటలైటిక్ క్రాకింగ్, థర్మల్ క్రాకింగ్, ఆ క్రాకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో క్యాలిక్యులేట్ చేస్తామండి. నెక్స్ట్ బాంబు కిలోరీమీటర్ గురించి, ఇదంతా కూడా ఫ్యూయల్ టెక్నాలజీలో డిస్కస్ చేస్తామండి. అలాగే మీకు బయోడిగ్రేడబుల్ ఫ్యూయల్స్, జనరల్ గా బయోడీజిల్ ప్రిపరేషన్, ఓకే, పవర్ ఆల్కహాల్, ఓకే, ఇదంతా కూడా మీకు ఫ్యూయల్ టెక్నాలజీలో డిస్కస్ చేస్తాం. బాగుంటుందన్న, మెకానికల్ స్టూడెంట్స్ చాలా ఇంపార్టెంట్, అంటే సివిల్ స్టూడెంట్స్ మొదలైమని కాదు, మీకు కూడా ఇంపార్టెంటే వాటర్ టెక్నాలజీ అండ్ ఫ్యూయల్ టెక్నాలజీ. మీరు ఆ 2 యూనిట్స్ కింద, అంటే వీళ్ళకి ఈ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అండ్ ఈ స్పెక్ట్రోస్కోపిక్ టెక్నిక్స్ బదులు మీరు వాటర్ టెక్నాలజీ ఫ్యూయల్ టెక్నాలజీ చదువుతారు, ఎందుకంటే మీకు మీ నెక్స్ట్ మీ కెరియర్ ఏరియాస్ లో ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? మన సిలబస్ ఏంటి, సిలబస్ లో ఏ కాన్సెప్ట్ ఉంది అన్నది అర్థమైందని అన్న అందరికీను? ఓకే, సిలబస్ లో రేపటి నుంచి నేను పాలిమర్ కెమిస్ట్రీని స్టార్ట్ చేస్తున్నానండి. సో ఎవరు కూడా క్లాస్ కి ఆబ్సెంట్ అవ్వద్దు, సిన్సియర్ గా క్లాస్ వినండి. ఏదైనా డౌట్స్ వస్తే మీకు క్లాస్ లో అడగడం ఇబ్బంది అనుకుంటే పర్సనల్ గా నాకు కాల్ చేయండి, నో ప్రాబ్లం. మేడం గారు ఇవాళ ఈ కాన్సెప్ట్ చెప్పారు, నాకు కొంచెం డౌట్ గా ఉందండి, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే నేను చెప్తాను. మళ్ళీ ఏనన్నా క్లాస్ మెటిక్ కాన్సన్ట్రేషన్ గా వినండి. మీకు కెమిస్ట్రీ ఎప్పుడు భయం అనిపిస్తుంది అంటే క్లాస్ చెప్పింది అర్థం కాకపోతే, అంటే ఆ ఈక్వేషన్ నేను ఎలా చెప్తున్నానో మీరు మనసులో అలాగే గుర్తుపెట్టుకోవాలి. ఈ బాండ్ ఇలా బ్రేక్ అయిందండి, ఈ న్యూ బాండ్ ఇలా ఫామ్ అయింది, ఈ కాంపౌండ్ ఇక్కడికి ఇలా వచ్చింది, ఈ థియరీ ప్రకారం ఇది ఇలా ఫామ్ అయింది అని కొన్ని నేను మెకానిజం అంటాం, ఆ డిస్కషన్ అంతా కూడా మెకానిజం అంటాం. ఆ మెకానిజం 1-2 సార్లు మీరు గుర్తుపెట్టుకుంటాం ఉండాలి. ఓకే, ఐ థింక్ ఇట్ ఈస్ లేట్, మీకు ఆల్రెడీ నెక్స్ట్ క్లాస్ ఉంది, వి విల్ మీట్ అగైన్ టుమారో క్లాస్. థ్యాంక్ యూ. ఓకేనా? Okay, ma'am. Okay, ma'am.